సహస్రాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తయ్యేటటువంటి పరమపావనమైన విరాట పర్వాన్ని ఈ సంవత్సరం చెప్దాం అనే సంకల్పంతో ఈశ్వరుడి అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పలికిస్తాడన్న ధైర్యంతో మనవాళ్లే కదా అందరూ అని పూనికతో కూర్చున్నాను. మీకు తెలియంది కాదు భారతం, మీ అందరూ భారతం తెలుసున్న వాళ్లే. అందున విరాట పర్వం అంటే తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. విరాట పర్వం కథ మీ అందరికీ తెలుసున్నదే. అయినా భారతం అంటే భారతమే. నేను ఇవాళే పేపర్లో చదివాను, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఆ నానుడి ఎప్పటి నుంచో లోకంలో వస్తున్నది. తింటే గారెలే తినాలి అని ఎందుకంటారంటే గారెలు మినుముతో చేయబడతాయి. మినుము మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది. అందుకే ఎవరైతే మాంసాహారాన్ని తినకూడదో వాళ్ళు ఎప్పుడైనా మాంసాహారం తప్పకుండా వండి వడ్డించవలసినటువంటి విషయం ఏదైనా నిర్వర్తిస్తుంటే తత్తుల్యంగా మాంసాహారమునకు సమానంగా మినుముతో చేసినటువంటి గారెల్ని వడ్డన చేస్తారు. కాబట్టి గారెలు తింటే పౌష్టికమైనటువంటి ఆహారం వాళ్ళకి అందినట్టే లెక్క. బాహ్యంలో శరీరానికి ఏ విధంగా అయితే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని గారెలు రూపంలో అందింపబడుతుందో అలా లోపల ఆత్మకి పోషకత్వంగా లేదా ఆత్మదర్శనము కొరకు లేదా ఆత్మగా తనను తాను తెలియుట కొరకు మనసుకి ఒక సత్వగుణం కలగడానికి కావలసినటువంటి జ్ఞానము వైపుకి భక్తితో కూడిన కర్మాచరణము సాగడానికి మహాభారత శ్రవణము అత్యంత ప్రధానమైన విషయంగా పెద్దలు చెప్తారు. భారతానికి భరత పంచమో వేద పంచమ వేదము అని పేరు. అసలు మనకి వేదం త్రయీ అని పేరు. త్రయీ అంటే మూడే వేదం. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, నాలుగు లేవు, మూడే వేదాలు. ఈ మూడు వేదాలలో అథర్వణ వేదము మూడు వేదములలోంచి ఉద్ధరింపబడింది. అందుకని నాలుగు వేదాలుగా చెప్తారు. ఎక్కడైనా ప్రామాణికంగా చెప్పవలసి వస్తే మూడుగానే చెప్తారు వేదాలని. అందుకే శంకర భగవత్పాదులు కూడా శివానందలహరి చేస్తే త్రయీవేద్యం హృద్యం త్రిభువతి అని త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. త్రయీవేద్యం హృద్యం, మూడు వేదములు మూడు వేదములు అంటుంటారు. కారణం ఏమిటంటే అధర్వణ వేదం అందులోంచే ఉద్ధరింపబడింది. అటువంటి వేదములు నాలుగైతే మహాభారతాన్ని పంచమ వేదము అన్నారు. పంచమ వేదము అంటే ఇది కూడా ఐదవ వేదము. అసలు వేదమన్న మాటే ఆశ్చర్యకరమైంది. విద్ అన్న దాంట్లోంచి వచ్చింది వేదం. విద్ అంటే తెలుసుకోవలసింది. ఏది తెలుసుకోవలసింది? మనుష్య జన్మలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఏది మాత్రమే తెలుసుకోవాలో, ఏది తెలుసుకోకపోతే నరజన్మ వృధా అయిపోతుందో, ఏది తెలుసుకుంటే మిగిలినవి తెలియకపోయినా సార్థకత పొందుతాడో, భగవంతుడిచ్చినటువంటి ఉపాధి సఫలీకృతం అవుతుందో, దాని చేత పొందవలసినది పొందుతాడో, అటువంటి దానికి వేదమని పేరు. వేదమే సనాతన ధర్మమునకు ప్రమాణము. వేదము అపౌరుషేయము. వేదము ఒకరు చెప్పింది కాదు, వేదం ఒకరు రచన చేసింది కాదు. వేదము కేవలము ఈశ్వరుడి యొక్క ఊపిరి. పెద్దలందరూ అలాగే మాట్లాడారు. నేను తరచూ అంటుంటాను, వేదమునకు ఈశ్వరునకు అభేదము. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి అని అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే నేనొకటి, నా ఊపిరి ఒకటి కాదు. అలాగే వేదం ఒకటి, ఈశ్వరుడి ఊపిరి ఒకటి కాదు. ఈశ్వరుడే వేదం. కాబట్టి వేదమే ప్రమాణము. అటువంటి ప్రమాణమైనటువంటి వేదము మనకి విహిత కర్మ, నిషిద్ధ కర్మ చెప్తుంది. ఏ పని చెయ్యవచ్చో, ఏ పని చెయ్యకూడదో మనకి వేదం చెప్తుంది. వేదం చెప్పినది ఏదో అది మనకి ప్రమాణం తప్ప బుద్ధిజన్యంగా ఎవరో ఏదో ఆలోచించి తమ బుద్ధికి తోచినటువంటి విషయాన్ని చెప్తే దాన్ని ప్రమాణంగా మనం స్వీకరించాం. ఎంతటి గొప్పవారైనా కావచ్చు, ఎంతటి బుద్ధిశాలైనా కావచ్చు, కానీ ఆయన వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయము కన్నా భిన్నమైన విషయాన్ని ఆయన ప్రతిపాదన చేస్తే దాన్ని మనం ప్రమాణంగా స్వీకరించాం. ఎందుకంటే మనకి వేదమే ప్రమాణము. అటువంటి వేదం ప్రత్యేకం ఎవరి కొరకు అంటే కేవలము మనుష్యుని కొరకు. మనుష్యుడు, మానవుడు, నరుడు, మర్త్యుడు, ఇవన్నీ పర్యాయ పదాలు. కాకపోతే కొద్దిగా అర్థం మారుతూ ఉంటుంది. మానవుడు అంటే మనువుకి సంబంధించినటువంటి వాడు అని, నరుడు అంటే
అన్నిటినీ తన వశమునందు ఉంచుకొనగలిగిన వాడు అని. నేను మొన్న రామాయణం మీద ప్రసంగం చేస్తూ మీతో ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను. పులి ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ పులి తోలు ఒలిచి ఆసనంగా వేసుకోగలిగిన వాడు మనిషి. ఏనుగు ఎంత గొప్పదైనా కావచ్చు, లొంగదీసి అవసరమైతే దాన్ని దంతాలు తీసి బొమ్మలు చేసుకోగలిగిన వాడు మనిషి. సముద్రం ఎంత గొప్పదైనా కావచ్చు, దాని మీద ఓడలో వెళ్ళగలిగిన వాడు మనిషి. ఎంత గొప్పదైనా మిగిలిన ఉపాధులకి ఒక పరిమితి ఉంటుంది, కానీ సమస్త విశ్వాన్ని తన భోగోపకరణంగా మార్చుకుని తన వశంలో ఉంచుకోగలిగిన ప్రజ్ఞ ఏ ఉపాధియందు ఈశ్వరుడు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత నిక్షేపించాడో అటువంటి వాడికి నరుడని పేరు. కాబట్టి నరజన్మకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే, మనం మిగిలిన వాటిని మన వశంలో ఉంచుకోగలిగినటువంటి ప్రజ్ఞాబుద్ధి మనకున్నాయి కాబట్టి. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క చోట మాత్రమే ఉండగలదు, అన్ని చోట్ల ఉండలేదు. ఒక ఏనుగు ఉందనుకోండి, ఒక జాతి ఏనుగు ఒక అరణ్యంలోనే ఉంటుంది, వేరొక చోట ఉండమంటే ఉండలేదు. మంచుతో ఘనీభవించినటువంటి సముద్రాలు కొన్ని ఉంటాయి, అటువంటి చోట కొన్ని ప్రాణులు ఉంటాయి తప్ప అన్ని ప్రాణులు ఉండలేవు. విపరీతమైన వేడి ఉన్న ఎడారులు ఉంటాయి, అక్కడ ఒంటె లాంటిది ఉంటుంది తప్ప ఇతర ప్రాణులు ఉండలేవు. కానీ మనిషి మాత్రం ఎటువంటి వాతావరణం ఉన్న ఎక్కడైనా తాను ఉండగలడు, తనకు అనుకూలంగా మార్చుకుని. ఈ సమర్థత ఎవరి యందు ప్రకాశిస్తుందో వాణ్ణి నరుడు అంటారు. ఈ సమర్థత ఎవరిచ్చారు అంటే భగవంతుడే ఇచ్చాడు, భగవంతుడే ఇచ్చాడు కాబట్టి నరుడు నరుడని పిలుస్తారు. ఈ నరుడు మర్త్యుడు. ఇది పట్టుకుంటే భారతం యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. మర్త్యుడు అంటే ఈ ఉపాధి ఉండేది కాదు, వెళ్ళిపోతుంది. ఒక పరీక్షకి మీరు వెళ్ళారనుకోండి, ఎంసెట్ పరీక్ష రాద్దాము అని 2 సంవత్సరాలు తయారయ్యాడు. ఇప్పుడు తను ఒక మంచి కళాశాలలో సాంకేతిక విద్య ఎందు పట్టభద్రుడు కావాలి అంటే ఇప్పుడు అర్హతకి కావలసినటువంటి స్థితిని పొందడానికి అతనికి ఉన్న సమయం కేవలం 2 గంటలే. ఆ 2 గంటలో అతను బుద్ధి పెట్టలేదనుకోండి, అంతకుముందు 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకి జవాబులు రాసేవాడు. ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి వస్తున్న పాట వింటూ అతను ఆ 2 గంటల సమయాన్ని వాడుకోలేదు. ఇప్పుడు అతను గొప్ప కళాశాలలో సాంకేతిక విద్యను అభ్యసించగలడా? కుదరదు, అసలు చదవడమే కుదరకపోవచ్చు. ఎందుకని అంటే ఏ 2 గంటల సమయము అమూల్యమో ఆ 2 గంటల సమయాన్ని అతను వాడుకోలేదు. వాడుకోలేదు కాబట్టి ఆ ప్రయోజనాన్ని పొందలేడు. మర్త్యుడు అన్న మాటకి నరుడు అన్న మాటకి మధ్యలో ఉండే భేదం అలాగే ఉంటుంది. మర్త్యుడు అంటే ఎవ్వరికీ ఇవ్వనటువంటి ఉపాధిని నీకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు దీంతో ఎవరూ సాధించలేనిది నువ్వు సాధించగలవు, అంటే నీవే ఈశ్వరుడవని తెలుసుకోగలవు. అద్వైతంలో కైవల్యమును పొందడం అంటే ఇక్కడే ఇప్పుడే నువ్వు జ్ఞానము చేత నీవే ఆత్మ అని తెలుసుకోవడం, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందడం. అది ఎవరు తెలుసుకోగలరు అంటే ఇతర ప్రాణులకు కుదరదు. ఆ జ్ఞానము ప్రకాశించగలిగినది కేవలము నరజన్మయ్యంది. ఇప్పుడు ఇచ్చాడా లేదా? ఆ ఉపాధి ఇచ్చాడు, కానీ ఈ ఉపాధిని దానికి వాడుకోలేదనుకోండి, ఇతర ప్రయోజనాలకు వాడుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఉపాధి మళ్ళీ ఇస్తారని హామీ ఏమి ఉండదు మీకు. మీరు చేసిన పనులు బట్టి మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ నేను నరుడిగా పుడతానండి అలా ఏం హామీ ఉండదు. ఉండదు కాబట్టే మర్త్యుడు అంటారంటే ఇచ్చిన ఈ ఉపాధి పడిపోతుంది. సుమా రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు, దేనికి మీకు ఇంత ఆతృత అని అడిగేవారు. ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయన నేలకి తల వేసి కొట్టుకుని ఏడిచేవారు. దేనికి ఏడుస్తున్నావు మామయ్య అని అడిగాడు. నా జీవితకాలంలో ఇంకొక రోజు అయిపోయిందిరా, నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదనేవారు. అటువంటి పరమహంస మహాపురుషుడు అమ్మవారి అనుగ్రహంతో ఆ జ్ఞానసిద్ధిని పొంది ప్రకాశించిన తర్వాత వారు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఒక నీటి ఒడ్డున, ఒక నది ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని దగ్గర ఒక మంచి పడవ ఉంది. ఎవరో వచ్చి చెప్పారు 2 గంటల సమయం ఉంది, పైన ఎగువన విపరీతమైన వర్షాలు పడ్డాయి, ఆనకట్ట తలుపులు ఎత్తేశారు, వరద నీరు వచ్చేస్తోంది, 2 గంటలలో మీరు కానీ నదిని దాటి అదిగో అవతల ఒడ్డుకి వెళ్ళిపోకపోతే ఇక మీరు ఈ నదిని దాటలేరు, ఆ తర్వాత ఇక వరద వచ్చేస్తుంది. వరద వచ్చేసిందా, మీరు దాటడానికి ఏది మీకు ఉపకరణమో ఆ పడవ అక్కడ ఉంటుందని నమ్మకం లేదు. వరదలో పడవ కూడా కొట్టుకెళ్ళిపోతుంది. పడవ కొట్టుకెళ్ళిపోకుండా ఎప్పుడు ఉపయోగపడుతుంది ఆ వరద రాకముందే?
మీరు పడవని నీటి ఎందు నడపగలరు, ఇప్పుడు మీరు గబగబా పడవెక్కి వెళ్ళిపోండి అన్నారు. ఓ 10 మంది ఏం చేశారంటే గబగబా తమ పడవలెక్కి అన్ని పనులు విడిచిపెట్టేసి ముందు పడవలో ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇంకో కొంతమంది ఏం చేశారంటే ఆ చెప్పారు పడవ అన్నది ఉన్న తర్వాత ఎందుకు దాటలేం, దాటగలం అని చెప్పి ఏవో ఇతర పనులు చూసుకుందాం అని చెప్పి ఇతర విషయాలు చూశారు. ఈలోగా వరద వచ్చేసింది. వరద వచ్చేసిన తర్వాత పడవ ఉంటుందా అక్కడ? అసలు పడవే లేదు. పడవే లేదు కాబట్టి ఇప్పుడు దాటడం అన్న సమస్య ఉంటుందా? లేదు. లేదు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉంటాడు అన్నదాని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఈ ఉపాధి కూడా అంతే. అది మర్త్యుడన్న శబ్దం ఎందుకు వేస్తారంటే సంస్కృత భాషకున్న గొప్పతనం అదే. వేదం సంస్కృతంలో చెప్పడానికి, చాలా గొప్ప విషయాలన్నీ సంస్కృత భాషలో చెప్పడానికి కారణం అదే. అది సంస్కరింపబడిన భాష, అది భావాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది. అందులో ఈ మర్త్యుడు అంటే ఈ ఉపాధి ఉంటుందని నమ్మకం, లేదా మళ్ళీ ఇదే వస్తుందని నమ్మకం. ఒక్కసారి ఇందులోంచి విడిపోయావో ఇక మళ్ళీ ఇలాంటిదే వస్తుందని నమ్మకం లేదు. ఇందులో ఉన్నాను కదా అని ఎప్పుడూ ఉండిపోతానని అనుకోకు. ఇవాళ వచ్చిన అవకాశం రేపు వస్తుందని అనుకోకు. అలా రావాలని లేదు, ఎప్పటి అవకాశం అప్పుడే అంతే. కాబట్టి జార విడి చేసుకున్నావో ఏమో, ఇక నువ్వు పొందుతావో పొందవో, ఏదో పని చూసి వచ్చి నది దాటుదావు అనుకున్నవాడివి. కాబట్టి నీవు నరుడవు కావాలంటే, అంటే నీవు అన్నిటినీ నీ వశంలో ఉంచుకోవడం అంటే వ్యామోహాన్ని కూడా వశం చేసుకుని నీవు నదిని దాటే ప్రయత్నం చెయ్యాలి. సంసారం అనేటటువంటి ప్రవాహమును దాటాలి. అలా దాటడానికి ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చాడు. ఇతర ఉపాధులకి ఇది కుదరదు. మహాభారతం మీద ప్రసంగాలు అవుతున్నాయి అని అన్నారనుకోండి, ఎవరొస్తారు? మహాభారతం మీద ప్రసంగాలు అవుతున్నాయి అని కట్టినటువంటి బోర్డులు ఎవరి కోసం? ఊళ్ళో కుక్కల కోసం, ఊళ్ళో కాకుల కోసం కట్టరు. ఎవరి కోసం కట్టించుంటారు గోపాలకృష్ణ గారు అంటే కేవలం మనుష్యుల కోసమే అని నేను అనుకుంటున్నాను. నా భావన తప్పని నేనేం అనుకోవట్లేదు కదా. కేవలం మనుష్యుల కొరకే అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ధరించడానికి అవకాశం ఉన్నటువంటి ఉపాధి ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళకి మాత్రమే వీటి గురించి చెప్తే ఉపయోగించుకుంటారు. లేనివాడికి ఉపయోగించుకోవడానికి అవకాశమే ఉందండి? అసలు దాని గురించి చెప్పి ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు. ఏమవుతావు? మర్చ్యుడు అవుతావు. పోతుంది ఈ ఉపాధి, మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని నమ్మకం లేదు. అయితే ధరించడానికి భారతం ఏం చెప్తుందండి మాకు? అంటే ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీరామాయణం చెప్పిన, భాగవతం చెప్పిన, భారతం చెప్పిన, వేదం చెప్పిన, సనాతన ధర్మమునందు ఏది చెప్పినా దాని పేరే అది. చివర ధర్మమే చెప్తుంది. ధర్మమే అంటే అదే పడవ. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. మీరు ఏది పట్టుకుంటే దాటతారో అది మీకు చెప్పాలి. ఏమండి మీకు 100,000 రూపాయలు ఇస్తానండి, మీరేం బెంగెట్టుకోకండి నది దాటేద్దరు కానంటే ఎలా దాటేస్తారు? 100,000 రూపాయలు ఇస్తే దాటేస్తారా? కుదరదు. మీకెందుకు కడుపు నిండా షడ్రశోపేతమైన భోజనం పెడతాం, మీరు దాటలేరు. మీకెందుకో 2 గంటలు నిద్రపోండి హాయిగాను, దాటలేరు. మీకు పడవనిస్తాం, దాటేయగలరు. దాటడానికి ఏది ఉపయోగమో అది చెప్పాలి. కేవలం ఈ ఉపాధి ఉంటే సరిపోదు. ఈ ఉపాధికి ఏది లోపల నుంచి ఆలంబనంగా రావాలంటే దీన్ని నడిపించడానికి ధర్మము ప్రచోదనం కావాలి, ధర్మము తెలియాలి. తెలిస్తే సరిపోతుందా? పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకొని, ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం, నీవు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే నువ్వు పడవలో కూర్చోవడం. ఇప్పుడు నువ్వు పడవలో కూర్చుంటే కింద నీరుంటే నీకేం బెంగ, హాయిగా వెళ్ళిపోతావు అంతే. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్ళిపోగలవు. ఇప్పుడు ఆ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించాలి. ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించడానికి వచ్చిన ఇతిహాసము మహాభారతము. శ్రీరామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసములు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇతి అంటే ఇది, అసం జరిగినది, హా అలాగే, ఇంకొకలా జరిగిందని అనుకోకు, ఇది అలాగే జరిగింది. అందుకే మహాభారత పాత్రలన్న మాట ఎప్పుడు అనకూడదు. మహాభారత పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసండి, ఎవరో ఆ వేషం వేశారని. నేను ధర్మరాజు గారి గురించి చెప్తూ ధర్మరాజు గారి పాత్ర అండి అన్నాను అనుకోండి, ఏదో పొరపాటున ఎక్కడో
ఏదో ఉపన్యాస ధోరణిలో ఎక్కడైనా ఓ మాటగా వస్తే రావచ్చు అది వేరు, కానీ లోపల భావన యందు మాత్రం ఎలా ఉండాలంటే ధర్మరాజు గారిది పాత్ర కాదు, అది కల్పితమై ఎవరో రచన చేస్తే అందులోంచి ఉద్భవించినటువంటి ఒక పాత్ర కాదది, అది యథార్థము, అది అలా జరిగింది. అది అలా జరిగిందండి ఎలా తెలుసండి? అది అలా జరిగిందని చెప్పినవాడు ఎవడో వాడు ఆ కాలమునందు ఉండి చూసి చెప్తున్నవాడు. మహాభారతాన్ని మనకు అందించిన వాడు వ్యాసభగవానుడు. వ్యాసభగవానుడు భారతకాలమునందున్నాడు ఆయన. ఆయన కూడా భారతంలో అంతర్భాగం. ఆయన కూడా పాండవ వంశం అభివృద్ధిలోకి రావడానికి వ్యాసుని యొక్క ప్రధానమైన పాత్ర ఉంది. కాబట్టి ఇతిహాసం, ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగినది. నువ్వు ఇంక అందులో ఏం అనుమానం పెట్టుకోకు, ఇది ఇలా జరిగిందా అండి అని నువ్వు కొత్తగా ప్రశ్న వెయ్యక్కర్లేదు, అది అలాగే జరిగినది. కాబట్టి ఇతిహాసం, ఇహ ఋషిని నేను శంకిస్తానండి, నీ ప్రారంధాన్ని మార్చగలిగిన వాడు లోకంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అది అలా జరిగినది, అది అలా జరిగితే ఏమవుతుంది? అది అలా జరిగినది అన్నప్పుడు అది చరిత్ర కాదు. ఏదో వాళ్ళు ఇలా జరిగిందండి అయిపోయిందండి అంటే కుదరదు. వాళ్ళు అలా చేస్తే ఏమైందో, ఎవరి అండ కలిగిందో, ఎవరి అండ దొరకలేదో, దొరకకపోతే ఏమయ్యారో, దొరికితే ఏమయ్యారో, ఏది పట్టుకుంటే వృద్ధిలోకి వచ్చారో, ఏది పట్టుకుంటే పాడైపోయారో, మీకు బోధ జరుగుతుంది. అందులో కేవలము జరుగుతున్నటువంటి సంఘటనలని చెప్పినప్పుడు మీరు పట్టుకోలేరేమోనని పెద్దలైనటువంటి మహాపురుషులు శరీరాన్ని విడిచిపెట్టేశారనుకోండి, ఇక బోధ దొరకదు మీకు. భగవాన్ రమణుల్ని ఒకనకొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. మీరు అరుణాచలం కొండ మీద ఉంటారు, మీరు ఎక్కడికి రారు? కాకినాడ రెండోసారి అంటే మీరు రారు, పక్కనున్న తిరుపతి రెండంటే మీరు రారు, మీరు ఎక్కడికి వెళ్ళరు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు మాట్లాడతారని నమ్మకం ఏం లేదు, మౌనంగా ఉంటారు, మీరు ఉండి ఏమిటి ప్రయోజనం అని అడిగాడు. ఎప్పుడూ మాట్లాడని రమణులు వెంటనే ఒక మాట అన్నారు, ఒక గురువు శరీరంలో ఉండడమే లోకానికి ప్రయోజనం అన్నారు. శరీరంలో ఉన్నాడు కనుక గురువు మాట్లాడతాడు, ఎప్పుడూ అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమవుతుంది? లోకానికి ఒక ప్రయోజనం కలుగుతుంది. కాలంతో సంబంధం ఉండదు, యుగాలు మారిపోయినా ఆ వాక్కు ఏదైతే ఉందో అది అగ్నిహోత్రమై అది అజ్ఞానాన్నంతటినీ కూడా కాల్చేసి మనిషి ఏ పథంలో ప్రయాణం చెయ్యాలో, ఈ ఉపాధి ఎందుకు వచ్చిందో, దీంతో ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో, ఏది చెయ్యకూడనిది చేస్తే పాడైపోతావో, ఏది చేస్తే అభ్యున్నతిలోకి వస్తావో గురువు మాట్లాడతాడు. ఆ గురువు యొక్క మాటలు అమూల్యములు, అవి దొరికేటటువంటివి కావు. ఇక మీరు దాన్ని విలువ కట్టి చెప్పడం కుదరదు లోకంలో. అటువంటివన్నీ ఇతిహాస రూపమైన భారతంలో కేవలము సంఘటనల పరంపరగా వచ్చినటువంటి విషయమే కాకుండా మీకు ఈ బోధ కనపడుతుంది. అందుకే మీకు భగవద్గీత, అనుగీత, సనత్సుజాతీయం ఇవన్నీ మహాభారతంలో అంతర్గతంగా వస్తాయి. యుద్ధపర్వంలో భగవద్గీత వచ్చింది, అలాగే అనుగీత వచ్చింది, అలాగే ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం వచ్చింది. ఇవన్నీ వింటే ఏమవుతుంది అంటే కేవలము జరుగుతున్నటువంటి సంఘటనల వలన ధర్మాధర్మములను పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ కించిత్ తక్కువైనా ఆ పాత్ర తిన్నగా మాట్లాడినప్పుడు ఆచార్య స్థానంలో కూర్చుని మాట్లాడుతుంటే అదొక్కటి చదివితే చాలు శాంతికారకం. మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. అంత పెద్ద యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం. అప్పటి వరకు యుద్ధం ఎందుకు చేశారు? దుర్యోధనుడు తమ రాజ్యం తమకు ఇవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆ రాజ్యం తము పొందడానికి క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు పట్టం ఎవరు కట్టుకోవాలి? ధర్మరాజు గారు కట్టుకోవాలి. ఆయన అన్నాడు నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఆయన కొన్ని మాటలు చెప్పాడు. మీరు శాంతి పర్వం చదివితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. బా, నిజమే, ఏమిటి సాధించుకున్నారు వాళ్ళు అనిపిస్తుంది. మీరు వెంటనే దాని గురించి మిగిలిన భీష్ముడి యొక్క సమాధానాలు చదవకుండా కేవలం ధర్మరాజు గారు అన్న మాటలు చదివారనుకోండి, మీకు నిజంగా బాధ కలుగుతుంది. నిజమే, ధర్మరాజు అంతటి వాడు ఇంతటి మాట అన్నాడే అనిపించింది. ఆయన అంటాడు, తాత నా తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. చనిపోతే భీష్ముడు నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని నాకు విద్యాబుద్ధులు నేర్పాడు. నేను వృద్ధిలోకి రావాలని అహర్నిశలు శ్రమించాడు. ఎన్నో మార్లు నాకు ఆశీర్వచనం చేశాడు. నేను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడిగాను. అడిగితే ఆయన నవ్వి, ఏమిరా, ఏం అవసరం వచ్చిందన్నాడు. తాత నువ్వు చచ్చిపోతే తప్ప మాకు విజయం లేదన్నాను.
ఇలా అయితే చచ్చిపోతాను రా మనవడా అన్నాడు. నేను ఎలాగైతే తాతగారు చనిపోతారని చెప్పాడో అలాంటి సన్నివేశాన్ని కల్పించి అంతటి ధనుర్ధరుడు స్వచ్ఛంద మరణం వరమున్నవాడు అంతటి మహానుభావుడు చీయని శిఖండి కనపడితే ధనస్సు పక్కన పెట్టేస్తే ఒంటి నిండా అర్జునుడు బాణ పరంపర కొట్టేస్తే రథంలోంచి డుల్లి కింద పడిపోతుంటే ఈ రెండు కళ్ళతో చూశాను. తన కొడుకు అశ్వత్థామకి కూడా చెప్పనటువంటి అస్త్రరహస్యాలన్నీ మాకు నేర్పి వీళ్ళు వృద్ధిలోకి రావాలని నిరంతరం మా గురించి ఆకాంక్షించి ఒక్కొక్క సందర్భంలో దుర్యోధనుడు ఎగతాళి చేసినా నిందించినా మీరు పాండవ పక్షపాతులు వెనక్కి పొండని అన్నా కూడా మా యందు అవ్యాజమైన ప్రేమ కనపరిచినటువంటి గురువు గారు వేరొకటి మాట నమ్మడు కనుక ఏమిరా అశ్వత్థామకేమైందని నన్ను అడిగితే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పాను. నా మాట నమ్మి గురువుగారు ధనస్సు వదిలేశారు. వదిలేస్తే గురువుగారిని బాణాలతో కొట్టి కింద పడేశారు. ద్రౌపది మా ఐదుగురు భర్తల్ని సేవించింది. అటువంటి ద్రౌపదికి పుట్టినటువంటి ఉప పాండవులందరూ ఒక్క రాత్రిలో మరణించారు. నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు నా అన్న కర్ణుడు, ఆయన రాజ్యం చేస్తే ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వాణ్ణి. ఆయన నా అన్న అని తెలియక రథచక్రం భూమిలోకి కుంగిపోతే పైకెత్తలేక సతమతం అవుతుంటే ఆ కర్ణుడి మీద బాణాలు పెట్టి కొట్టించి నెత్తుటి ధారలలో కర్ణుడు భూమి మీద పడి శరీరాన్ని విడిచిపెడితే ఈకి రెండు కన్నులతో చూశాను. ఇన్ని చేసి ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుని నేను పరిపాలన చేయనా? దేని కొరకు? ఎవరు సంతోషించాలి? తాతగారు ఉన్నారా సంతోషించడానికి? నేను నమస్కారం చేయడానికి గురువుగారు ద్రోణుడు ఉన్నాడా? నాకు ముందు పుట్టిన అన్నగారు ఉన్నాడా? నా కడుపున పుట్టిన బిడ్డలున్నారా? ఆఖరికి అర్జునుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని పద్మవ్యూహంలోంచి బయటికి రావడం చేతకాక చిన్న పిల్లవాడు అభిమన్యుణ్ణి పంపిస్తే అందరూ కలిపి చంపేస్తే తమ్ముడి కొడుకు తన కొడుకుతో సమానం. అభిమన్యుడు చనిపోతే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఇంతటి నెత్తుటి కూడు నాకెందుకు ఈ రాజ్యం నాకు వద్దన్నాడు. బాగా గమనించండి, ఇప్పుడు ధర్మరాజు మనస్సు అగ్నిహోత్రం రగిలిపోతుంది. ఆయన అనవసరపు మాట మాట్లాడు. ధర్మరాజు మాట అంటే మహాభారతంలో అత్యద్భుతం. అసలు ఆ మాట చాలు మహానుభావుడిది. అటువంటి ధర్మరాజు గారు ఇంత బాధపడ్డాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు, రేపటి రోజున ఒక్కసారి భీష్ముడి దగ్గరికి తీసుకెడతాను, ఆయన మాట్లాడతాడయ్యా అన్నాడు. మరునాడు ఉదయం కృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు వచ్చాడు తీసుకెళ్ళమని. కృష్ణ పరమాత్మ ధ్యానమగ్నుడై ఉన్నారు. లోకమంతా ఆయన గురించి ధ్యానం చేస్తుంటే ఇప్పుడు ఈయన ధ్యానం చేస్తున్నారు. ధర్మరాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆయనతో అన్నాడు. ధర్మరాజుకి కొంచెం పాపం కాస్త ప్రవర్తన తెలుసు కాబట్టి ఆయన పూజ చేసుకునే వేళ అని తెలిసి ఆ సమయానికే ఇంటికి వెళ్ళడం, ఆయన సాయంకాలం సంధ్యావందనం చేసుకునే సమయం అని తెలిసి అప్పుడే ఇంటికి వెళ్ళి కూర్చోవడం, అలా చేయకుండా ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు అని ఊరుకున్నాడు. ఊరుకుంటే కృష్ణ పరమాత్మ ధ్యానము నుంచి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై బయలుదేరదామా ధర్మరాజా అన్నాడు. అంటే ఇప్పటి వరకు మీరెవరి గురించి ధ్యానం చేస్తున్నారన్నాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఆ మహానుభావుడు నా గురించి ధ్యానం చేస్తున్నాడు, నేను ఆయనని ఆ ధ్యానంలో నన్ను దర్శనం చేస్తున్నటువంటి భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు. పద అని తీసుకెళ్ళాడు. వరాలు ఇచ్చాడండి భీష్ముడికి శాంతి పర్వంలో. మాట్లాడమంటే భీష్ముడు అన్నాడు, మహానుభావ లోకమంతా నీ మాట వింటుంది, భగవద్గీత చెప్పిన వాడివి నువ్వు, జగదాచార్యుడి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం, అటువంటి నువ్వున్నావు, నీ మాటలు వినాలని నేనున్నాను, నువ్వు మాట్లాడడం మానేసి నన్ను మాట్లాడమంటావేమిటి, నేనేం మాట్లాడనన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, మాట్లాడే మాట నువ్వు మాట్లాడుతున్నది కాదు, నేనే నీలోంచి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నేను మాట్లాడలేక కాదు, ఎవరి యొక్క మాట చేత కీర్తి శాశ్వతంగా కాలంతో సంబంధం లేకుండా వాళ్ళ పేరు లోకంలో ఉండిపోవాలని నేను అనుకుంటానో అటువంటి వారిలోకి ప్రవేశించి వారి శరీరంలోంచి నేను మాట్లాడతాను, అప్పుడు వారి పేరు చిరస్థాయిగా లోకంలో ఉండిపోతుంది. ఆయన మాట్లాడాడంటారు, ఆయన మాట్లాడాడన్న కీర్తిని ఆయనకి శాశ్వతంగా కట్టబెట్టడం కోసం నేను ఇటువంటి పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నిన్ను అలా అనుగ్రహించాలనుకుంటున్నాను. నీకు ఏ విధమైనటువంటి
ఇబ్బంది కలగడం కానీ శారీరక బాధ కలగడం కానీ నీకు లేకుండా నేను వరమిస్తున్నాను, నీవిప్పుడు ఉపదేశం చెయ్యి అన్నాడు. అంటే మహానుభావుడు భీష్ముడు శాంతి పర్వంలో ఎన్ని ఉపదేశాలో చేస్తాడు. ఆయన మాటలు విన్న తర్వాత ధర్మరాజుకి మనశ్శాంతి కలిగింది. అప్పుడు పదండి పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు. నేను మీతో ఎందుకు ఇది ప్రస్తావన చేశానంటే, మనిషి అపారమైన అశాంతిలో అయోమయంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశకత్వం చెయ్యగలిగినది ఏది అంటే కేవలం పెద్దల మాటలు మాత్రమే. ఆ పెద్దల మాట అన్నది అసలు వినడం రాలేదనుకోండి, ఎంత గొప్ప ఉపాధి ఈశ్వరుడిస్తే మాత్రం ఉపయోగమే ఉంటుందండి. వినని దానికి అసలు ఏం తెలుస్తుంది? అనుష్ఠించడం, వినడం అంటూ జరిగితే ఒకటి, కాకపోతే ఒకటి అనుష్ఠిస్తారు ఏదో ఒకనాడు. కాబట్టి భగవద్గీత చెప్పాడు కాబట్టి కదా అర్జునుడు మళ్ళీ యుద్ధం చేశాడు. చెప్పడం, నాలుగు మంచి మాటలు అనడం పెద్దల యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకని భగవాన్ రమణులు అన్నారు, గురువు శరీరంలో ఉండడమే పెద్ద ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు నేను ఈ శరీరంతో ఉండడం లోకానికి ప్రయోజనమే. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక మాట మాట్లాడతానో ఆ మాట చాలు, లోకానికి పనికొస్తుంది. భగవాన్ రమణులు ఎలా చెప్పారో అలా ధర్మాన్ని మనకి పాత్రల ద్వారా కాదు వ్యక్తుల ద్వారా బోధ చేస్తుంది. మళ్ళీ బోధ చేయడం అనేటప్పటికీ మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే బోధ చేస్తుంది భారతం అంటున్నారు కదా, ఇక అదే పనిగా మమ్మల్ని కూర్చోబెట్టి ధర్మం గురించి ఓహో మాకు బోధ మొదలు పెడితే మాకు అబ్బా ఏమిట్రా భారతం అనుకున్నాం ఇలా ఉంది ఇలా మొదలుపెట్టాడు అని అనిపించదా? అంటే నేను మీకు దీనికి ఒక విషయాన్ని చెప్తే దాని మీద పెద్ద ప్రసంగం చేయక్కర్లేదు. ఇంకా భోజరాజు గారు ఒకప్పుడు సభ తీర్చి ఉన్నప్పుడు కాళిదాస మహాకవి వంక చూసి ఒక మాట అన్నారు, కాళిదాస నాకు ఒక విషయం నీ ముఖత వినాలని ఉంది, సముద్రుడు చంద్రుడు మహాభారతము చెరుకు కర్ర ఈ నాలుగు వచ్చేటట్టుగా నువ్వు ఒక శ్లోకాన్ని చెప్పు అన్నారు. అంటే కాళిదాసు లేచి అన్నారు, ఈ నాలుగు వచ్చేటట్టుగా చెప్పడానికి ఒక శ్లోకం చెప్పాలంటే దానికి నాలుగు పాదాలు ఉండాలి, నాలుగు పాదాలతో ఉన్న శ్లోకం అవసరమా? ఈ నాలుగు వచ్చేట్టు చెప్పడానికి ఒక్క పాదం చాలు, ఒక్క పాదంతో చెప్పేస్తాను. ఏది చెప్పన్నారు, ప్రతి పర్వ రసోదయ అన్నాడు. ప్రతి పర్వము రసమే, రసపుష్టియే. ప్రతి పర్వము అంటే ఎలా కలుస్తుంది అంటే చెరుకుకి పర్వము అంటే కణుపు, కణుపు దాటి కణుపు దాటి వెళుతున్న కొద్దీ చెరుకు కర్ర తీపి ఎక్కువగా ఉంటుంది. పర్వము అంటే పౌర్ణమి పర్వము. చంద్రుడికి పర్వదినన్నాడంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఎక్కువ ప్రకాశంగా ఉంటాడు. అలాగే ఆ చంద్రుడు పౌర్ణమి తిథితో ఉన్నప్పుడు సముద్రం మంచి పోటు మీద ఉంటుంది, మంచి ఉత్సాహంగా ఉంటుంది. భారతం ఒక్కొక్క పర్వం దాటుతున్న కొద్దీ, ఒక్కొక్క పర్వం వింటున్న కొద్దీ పరమ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ధర్మం చెప్పడం అంటే కేవలం ఏదో అవతల వాడికి అయ్య బాబో ఇన్ని జ్ఞాపకం ఉంటాయా అనే రీతిలో కాకుండా అత్యద్భుతమైనటువంటి ఇతిహాస రూపంలో తీసుకొచ్చి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సమస్త ధర్మాన్ని మహానుభావుడు వ్యాసుడు మహాభారతమునందు నిక్షేపించాడు. అటువంటి భారతం, ఆ భారతం గురించి పెద్దలు ఒక మాట అంటారు, దానికి భారతం అన్న పేరే ఎందుకు పెట్టాలి? ఒక పేరు పెట్టారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదండి, రామాయణము దానికి ఏదో ఈ అర్థం ఉంటుంది అని మనం అనుకున్నాం కదా. అలా భారతము, అబ్బో పెద్దలు అనుభవించి దాన్ని ఎన్ని రీతులు చెప్పారు. విభక్తి సర్వమితి భారతం అన్నారు. అసలు భారతము సర్వమును కలిగి ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని చేస్తూ ఒక మాట అంటారు, లోకమునందు ఆచరింపబడేటటువంటి ధర్మం అన్నది ఏదుందో అది భారతంలో లేనిది ఉండదు, భారతంలో చెప్పబడని ధర్మం ఏదుందో అది లోకానికి అసలు తెలియదు. కాబట్టి భారతంలో చెప్పబడని ధర్మం అన్నది లేదు అన్నాడే. కాబట్టి సమస్తమైనటువంటి విషయాల్ని కూడా తనలో పొదిగించుకున్నది మహాభారతం కాదు. అన్నిటినీ భరించిన వాడెవరో వాడి గురించి ప్రతిపాదించేది భారతం. అది మీకు అర్థమైందనుకోండి ఉత్తర క్షణంలో వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి, ఇలా ఎత్తిన తల ఇలా వంచడం వస్తుంది. మీరు భారతం చదివితే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది, ఎన్ని సాధించనివ్వండి ఇదంతా మాకు కృష్ణప్రసాదం అంటుంటారు, మాదేముందండి ఇందులో పరమేశ్వరుడి చేతి పనిముట్లం అంటుంటారు. చిన్న చిన్న వాటికి ఇలా చూపించి మేమే అంటూ ఉంటారు కౌరవులు.
ఇది ఎంత ప్రమాదమో, అది ఎంత రక్షణ హేతువో మీకు చూపిస్తూ ఉంటుంది భారతం. మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే భారతంలో మీరు ఎంత వినయంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. వినయంగా ఉండడం అన్నది ఎప్పుడు వస్తుంది? ఏదైనా మీ సొంతం కాదు, మీకు ఏ విభూతి ఉన్నది అని లోకం అనుకుంటోందో, ఏ విభూతి ఉన్నదని మీరు అనుకుంటున్నారో, అది ఈశ్వరుడి అనుగ్రహం, ఈశ్వర ప్రసాదం అన్న బుద్ధి మీకుంటే, అయితే అదంతా మీదని మీకు అనిపిస్తుంది. అంతకన్నా డొల్లమాట ఇంకోటి ఉండదు. ఏదైనా ఉంటే ఈశ్వరానుగ్రహం, ఆ మాట రావడం ఆ వినయం, అలాంటి ప్రవర్తన ఉండడం వినయం. అది రావాలంటే భారతం చదవాలి. పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఈ లోకాలని సృజించిన వాడు, సృష్టించిన వాడు ఒకడున్నాడు, సృష్టించి నిలబెడుతున్నవాడు ఒకడున్నాడు, నిలబెట్టి లయం చేస్తున్నవాడు ఒకడున్నాడు. నేను ఒకప్పుడు ఒక ఊరు వెళ్ళాను. వెళితే అక్కడ నేను ఒక విచిత్రమైన విషయం చూశా. అక్కడ ఓ పెద్ద పొలం, ఆ పొలంలో ఆ మధ్య ఏదో పెద్ద నీరు, ఆ నీటిలో ఏదో పెద్ద ఒక విశేషం జరిగింది అని రండి చూడండి అంటే వెళ్ళాను నేను. వెళితే ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద దాని గురించి పెద్ద వివరం ఎందుకు గానండి, అక్కడ నేను ఒక గమ్మత్తు చూశా. ఒక ఆ పొలం గట్టు మీద ఎప్పుడో 3 తరాల క్రితం ఒక ఆయన మామిడి చెట్టు వేశాడు. ఆ మామిడి చెట్టు పక్కనే ఎందుకు వేశారో కుంకుడు చెట్టు వేశారు. దానికి దీనికి చాలా దగ్గరగా ఈ 2 మానులు పెద్దవైపోయాయి. అయిపోవడంలో ఈ మానుని తగిలేసి ఒక మానుతో కలిసిపోయి 2 మానులు కలిపి కొంతకాలానికి ఏమైపోయాయంటే ఒక్క మాను కిందే కనపడతాయి. మీకు వెళ్ళి చూస్తే 2 మానులు ఉండవు చెట్టుకి, ఒకటే. కానీ అందులోంచి కుంకుడు కొమ్మలే, మామిడి కొమ్మలే. ఇప్పుడు ఈ మాను భూమిలో ఉంటుంది, మాను భూమిలో ఉంది, ఒకే మాను ఉంది కదా, ఆవిర్లే నీటిని లాగుతున్నాయి కదా, అవే పత్రహరి ఆ కిరణజన్య సంయోగ క్రియచేత పత్రహరితాన్ని తయారు చేస్తున్నాయి కదా అని కుంకుడుకాయ ఒక్కటి తీయగా ఒక్క మామిడి పండు చేదుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క మామిడి పండు చేదుగా ఉండదు, ఒక్క కుంకుడుకాయ తీయగా ఉండదు. ఎవరి ప్రజ్ఞ? నీవు 2 మానులు దగ్గర వేస్తే కలిసిపోయేమో, కానీ దేని వ్యూహం దాందే. ఇది పోతన గారు అంటారు, ఎవడు సృజించు ప్రాణుల, ఎవడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. మనం మీకు వెంకటేశ్వర వైభవం చెప్తూ చెప్పాను కదా, ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, లోకాలు చీకట్ల పోకార్పాల గగనాన రవిచంద్ర దీపాలు తిప్పాడయా, ఆధారమే లేని ఆకాశ చక్రమును నేలపై పడకుండా నిలిపాడయా, జీతభత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రములు నేల పడకుండా అట్టే నిలిపాడయా, ధరణిలోనున్నట్టి జీవరాశులకెల్ల ఆహారమిడి ఆదరించాడయా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా. ఇది తెలుసుకుంటే వాడు ఉన్నాడు అన్నది మీకు అర్థమైంది అనుకోండి. వాడు భరిస్తున్నవాడు, వాడు నిర్వహిస్తున్నవాడు. నీ ప్రజ్ఞ ఏమిటి? మధ్యలో నీకెక్కడి నుంచి వచ్చింది ఈ అహంకారం? అహంకరించడానికి నీకేం లేదు. మహానుభావుడు అదిగో తిక్కన గారు చెప్పుకున్నారు, ఈశ్వరానుగ్రహం నేనంతటి వాడిని అన్నారు. పోతన గారు చెప్పుకున్నారు, పలికిడిది భగవతమట పలికించు విభుంటు రామభద్రుండట, నే పలికిన భవారమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. నేనన్న మాట అనకు, ఈశ్వరానుగ్రహం అండి అంటుండు, అది ప్రసాద బుద్ధి, అది వినయం. ఆ వినయం ఏర్పడాలి అంటే దీనిని అంతటినీ భరిస్తున్నవాడు జగద్రక్షకుడు, జగద్భర్త, దీనికి అంతటికీ కూడా పోషకుడు వీరొకడు ఉన్నాడు. వాడి అనుగ్రహం అన్న మాట నీకు రావాలంటే వాడి వైభవం ప్రకాశించాలి. అది ప్రకాశించాలంటే నువ్వు భారతం చదువుకోవాలి. భారతం చదివితే పైకి కనపడకుండా వెనక నుండి నడిపించేవాడెవరో మీకు తెలుస్తుంది. అందుకేనేమో ఇన్నాళ్ల నుంచి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మై కట్టుకుని ముందు మాట్లాడే గోపాలకృష్ణ గారు భారతం దగ్గరికి వచ్చేటప్పటికి తెర వెనక నుంచి నడిపిస్తున్నారు. తెర ముందుండి ప్రకాశించవలసిన వాడు సూర్యనారాయణుడు, అందుకని డాక్టర్ గారు సూర్యనారాయణ గారు మాట్లాడారు. తెర వెనక నుండి గోపాలకృష్ణ గారు నడిపిస్తున్నారు, భారతం కదా. అందుకని కృష్ణ పరమాత్మ ఎలా జరిపించాలో అలాగే ఆ పేరుంది కాబట్టి అలాగే నడిపిస్తున్నారు ఆయన. కాబట్టి
మీకు ఆ భారతం అన్న మాటలోనే ఎవడి గురించి తెలుసుకుంటే నీకు వినయం కలుగుతుందో, మనుష్య జన్మ సార్థకత కలుగుతుందో, అది నీకు నేర్పగలిగిన సత్తా కలిగినటువంటి ఇతిహాసం భారతం. కాదు కాదు, భారతం అంటే అది మహత్వాత్ భారవత్వాత్, అది మాహాత్యము చేత భారము చేత. ఎందుకంటే లక్ష శ్లోకములతో కూడినటువంటి మహాభారతం ఏం సామాన్యమైనటువంటి గ్రంథమేం కాదు, పంచమ వేదం. వీటన్నింటి చేత ఇది భారతముచ్యతే, దాన్ని భారతము అని పిలిచారు. దాని మహాత్యమే సామాన్యమైంది కాదండి. కలియుగంలో కలిపురుషుడి యొక్క దోషం నశించాలంటే ప్రధానంగా ఏది చదువుకోవాలి అని అడిగారు. నలదమయంతుల చరిత్ర చదవాలి. నలదమయంతుల చరిత్ర భారతాంతర్గతం, భారతంలో ఉంది, నన్నయ్య భట్టారకుడు చేశాడు. కాబట్టి మీకు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో, ఎప్పుడెప్పుడు ఏది మిమ్మల్ని ఉద్ధరిస్తుందో, తిక్కన గారు అంటారు మహాభారత కథాశ్రవణాన్ని చేస్తే, మహాభారతాన్ని చదువుకుంటే, మహాభారతాన్ని చెప్పుకుంటే కలియుగంలో ఎన్ని ఫలితాలంటే కొన్ని వందల గోవుల దానం చేసిన ఫలితం వేస్తారు. ఒక దేవాలయానికి ఒక ప్రతిపత్తిని, ఒక గొప్పతనాన్ని దేనివల్ల ఇస్తారంటే భారతం చెప్పడం మాట దేవుడికి. ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు. పెద్దలు ఎప్పుడైనా వచ్చారనుకోండి, ప్రాజ్ఞులైనటువంటి వారు వస్తే ఈ దేవాలయంలో ఎప్పుడైనా భారతం చదివారా అండి అని అడుగుతారు. చెప్పడం మాట అలా ఉంచండి, చదువు చదివారా కనీసం. ఈ దేవాలయంలో భారతం చదివారండి అన్నారనుకోండి, దాని స్థాయి వేరని గుర్తు. అంటే భారతం అంత గొప్పది. అటువంటి భారతం మహత్వాత్ మహాత్యము చేత భారవత్వాత్, అది దానికి ఉన్నటువంటి భారము చేత, భారం అంటే క్లేశము, దాన్ని రచించడంలో ఆ కష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందని మీరు అడుగుతారేమో. అసలు వ్యాసుడు మహాభారతాన్ని చెప్పేటప్పుడు అది వ్రాయడానికి సరి అయిన లేఖకుడు కావలసి వచ్చింది. ఎవరు వస్తారు ఇప్పుడు? లోకము కొరకు త్యాగము చేసి రాయగలిగినటువంటి నిబద్ధత కలిగిన వాడు కావాలి. తప్ప ఏదో లేఖకుడు అంటే ఆయన చెప్తుంటే ఈయన రాసేవాడు, అయ్యా కాసేపు బ్రేక్ టీ తాగుతామనేవాళ్ళు, కాఫీ తాగుతామనేవాళ్ళు లేఖకులేం రాస్తారు. అటువంటి వాడు కాదు కావలసింది. ఆయన ఎంత లోకోపకారం కోసం చెప్తున్నాడో అంత లోకోపకారం కోసం రాయగలిగిన వాడు కూడా ఉండాలి దాన్ని. కాబట్టి వినాయకుడిని అడిగాడు ఆయన, ఏమయ్యా భారతం చెప్తాను రాస్తావా అన్నాడు. అంటే వినాయకుడు అన్నాడు, నాకు చాలా వ్యవహారాలు ఉంటాయి, కాబట్టి నువ్వు భారతాన్ని చెప్తూ కూర్చుంటానని మెల్లమెల్లగా శ్లోకాలు చెప్తే కాదు, నువ్వు చాలా వేగంగా చెప్పాలి, నేను అంత వేగంగా రాస్తాను, తొందరగా పూర్తి చేయాలి మనం అన్నాడు. ఓహో అని వ్యాసుడు అన్నాడు, చెప్తాను, ఏ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా రాస్తావా అన్నాడు. అర్థం చేసుకోకుండా రాశాను అనకుండా అర్థం చేసుకుని రాస్తావా ప్రతి శ్లోకాన్ని? ప్రతి శ్లోకాన్ని అలా రాస్తాను. లేఖకుడు అంటే ఏదో ఆయన శ్రీవక్షోజకు రంగనాభ వెదపై దిన్నొందలంబోదరాదేవింద కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడో జనంగ వందాలు సనందనాది నిజభక్త శ్రేణి కిందో తురా జీవక్షుండు కృతార్థు చేయుచు భదృష్టిని కృష్ణరాయాధిపున్న అంటుంటే కూర్చుని రాసేయడం కాదు. ఆయన చెప్తున్నది దీనికి అర్థమవ్వాలి, పరమార్థంతో అర్థమై ఘంటం కదలాలి. అలా రాస్తావా అన్నాడు, అలా రాస్తానన్నాడు ఆయన. అది ఆయనకి కాబట్టి చెల్లింది వినాయకుడు. మొదట రాసిన ఆయనకి అర్థమైంది అసలు. ఇప్పుడు ఆయన రాయడానికి అటువంటి ఘంటం ఎక్కడిది? లోకంలో అటువంటి ఘంటం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే లోకము కొరకు వ్యాసుడు ఇంతటి త్యాగం చేస్తున్నాడు, ఇంత గొప్ప పంచమ వేదాన్ని ఇస్తున్నాడు, నేను కూడా అంత త్యాగం చేయాలి. ఏనుగు శరీరంలో అత్యంత అందమైంది ఆకర్షణీయమైంది దాని దంతాలి. ఆయన అన్నాడు లోకం కోసం నేను దంతాన్ని పీకేస్తున్నాడని పీకేశాడు గణపతి. అందుకని ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం అని నమస్కారం చేస్తాం. లోకానికి త్యాగం నేర్పినవాడు గణపతి. ఆయన ఈ దంతాన్ని ఊడబెరిగి మహాభారత రచన చేశాడు. కాబట్టి మహాభారతం అంటే భారవత్వాత్తని ఏం ముట్టినే అని లేదా మాట. అది రచన చేయడంలో అంత పెద్ద క్లేశం ఉంది. దాన్ని చెప్పేవాడంత సమర్థుడు, దాన్ని రాసేవాడు కూడా అంత సమర్థుడు, అంత గొప్ప రచన చేశారు. ఇప్పుడు ఇంత గొప్ప రచన చేసి భారతం లోకంలోకి వచ్చింది. కానీ భారతం లోకంలోకి రావడానికి, భారతము అన్న పేరుతో దాన్ని పిలవడానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యములు మనకు అర్థం కాకుండా ఏదో భారతం విన్నామంటే విన్నామని వింటే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి ఉపన్యాసంలో నేను దాని గురించి కొంత స్పృశించవలసి ఉంటుంది తప్పకుండా. భారతము అన్న మాటకి పెద్దలు ఒక రహస్యాన్ని చెప్తారు. భరతుడు అంటే నటుడు అని ఒక అర్థం. నటుడెవరు లోకంలో? అసలు మొట్టమొదట ప్రపంచంలో నటుడెవరు అంటే పరమేశ్వరుడే మొదటి నటుడు. నటుడంటే ఎవరండి?
తన యొక్క సహజమైన స్వరూపాన్ని తన యొక్క సత్యమైన స్వరూపాన్ని పైకి కనపడకుండా దాచి తాను వేరొకటిలా కనపడేటట్టు చేసి తన యొక్క అసలు స్వరూపంతో తాదాత్మ్యత పొందకుండా చూసేవాణ్ణి వినేవాణ్ణి తను నటిస్తున్న దాంతో విడతీసేసి తను ఎలా నటిస్తున్నాడో ఆ నటన చేత అవతలవాడు సంతోషాన్నో దుఃఖాన్నో పొందేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞని ప్రకటించగలిగిన వాడికి నటుడని పేరు. అంటే నేను ఇప్పుడు దీన్నో ఉదాహరణలో చెప్తే అర్థమవుతుంది మీకు, ఎందుకంత పెద్ద అల్లరి అంతంత వాక్యాలని మీరు అనొచ్చు. ఒక మహానటుడు అన్నాడు అనుకోండి, ఆయనకి కోటీశ్వరుడు, ఆయన ఏదో నాలుగు వస్తువులు కొనుక్కోవాలంటే విమానంలో సింగపూర్ ఎడతాడు. ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయో ఆయనకే తెలియదు. ఆయన పొద్దున్న తింటే రాత్రికి అన్నం దొరకని వాళ్లే. ఆఖరికి వెళ్ళి ఎవరో ఒక ఎంగిలి విస్తరాకు గోడ నుంచి బయట పారేస్తే ఆకలికి తాళలేక ఇంకా వెళ్ళి ఆ విస్తరాకులో ఉండిపోయిన నాలుగు మెతుకులు తిందామని పెంట కుప్ప మీదకి ఎగబడితే కుక్కలు కలియబడి ఆయనని కరిచేసినట్టు, నెత్తురు కారుతూ ఏడుస్తూ అన్నం లేక స్పృహ తప్పి పడిపోయినట్టు మనం గబగబా 50 రూపాయలు టికెట్ పెట్టుకుని జేబు రుమాళ్ళు తీసి కళ్ళొత్తేసుకుంటాం. ఆయన ఎవరు? ఆయన ఏం పెంట కుప్పల మీద పడి అలా విస్తరాకుల్లో అన్నం తినేవాడు ఏం కాదు ఆయన. ఆయన నిజ జీవితంలో కోట్లకు పడగలిత్తినవాడు. మరి మీరెందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన అసలు కోటీశ్వరుడు అన్న విషయాన్ని మరుగుపరచి అది మీకు గుర్తు రాకుండా చేసి అన్నం లేని వాళ్లే కనిపించేటట్టుగా ప్రజ్ఞని బయటపెట్టాడు. ఇప్పుడు ఆ ప్రజ్ఞకి మీరు తాదాత్మ్యత పొంది అయ్యో పాపం అన్నం లేదండి వాడికని ఏడుస్తున్నారు. మా చిన్నతనంలో రక్త సంబంధం అని సినిమా, రక్త సంబంధంలో ఉందో సినిమా వచ్చింది. ఆ రోజుల్లో పేపర్లలో కార్టూన్ వేశారు, ఏమిటి సినిమా హాల్ తలుపుల్లోంచి నీళ్లు వస్తున్నాయి బయటకంటే లోపల రక్త సంబంధం సినిమా అవుతుంది. అలా ఎందుకు ఏడవడం అంటే నటుడి యొక్క పాత్ర పోషణ చేత తాదాత్మ్యత. ఈ నటనకి ముందు అసలు ఆద్యుడు ఎవరో తెలుసా అండి? ఈశ్వరుడే. ఎందుకో తెలుసా? ఈశ్వరుడు నటుడు అంటే తాను ఏ ఆయన నటరాజు కాదండి. ఒక ఆయన రంగరాజు రంగస్థలం మీద ఎక్కేవాడు, నటుడు కాడేమిటి? రంగరాజు అంటే రంగస్థలం మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంకో ఆయన అసలు సహజంగా నటరాజు. ఆయనేమో ఆయన పేరే నటరాజు. ఆయనకి నమస్కారం చేస్తే తప్ప ఎవరో నాట్యం చేయకూడదు, నృత్యం చేయకూడదు. కాబట్టి ఆయనే మహానటుడు, నటరాజు. ఇంకా మళ్ళీ కొత్తగా ఆయనకి ఏం బిరుది ఇవ్వక్కర్లేదు. ఆయన అసలు వస్తూనే ఆ పదవితోనే వచ్చాడు, ఆ పేరుతోనే వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నటిస్తాడు. ఎలా నటిస్తాడు? అసలు తెలియకుండా నటిస్తాడు. అసలు తెలియకుండా నటించడం అంటే పెద్ద విశేషమేం లేదండి, చాలా తేలిక. మీరందరూ జ్ఞానులు, మీకు తెలుసు. ఒక కుండ ఉందనుకోండి, నామరూపములు ఆధ్యాత్మిక విద్య యందు మాయగా నటన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మాయ అంటే ఏమిటండి? మాయ అంటే ఏమిటండి అంటారు? మాయ అంటే తలబదలు కొట్టుకోకర్లేదు. నామము రూపము మాయ. ఎందుకో తెలుసా అండి? నేను కుండ అన్నాను అనుకోండి, ఏమంటే కుండ అన్నాను అనుకోండి, మీకు గరిట కనబడుతుందా మనసులో? కుండ అంటే ఏం కనబడుతుంది? మట్టితో చేయబడి నీటిని పట్టుకునేటటువంటి ఒక సాధనము. నేను ప్రమిద అన్నాను అనుకోండి, అక్కడ నుంచి ప్రమిద పట్టరండి, అంటే ఒక కుండ పట్టుకొస్తారా? పట్టుకురారు, ప్రమిద పట్టుకొస్తారు. ఎందుకని? నేను ప్రమిద అన్నాను అనుకోండి, నామం. నేను ప్రమిద అనగానే మీకు రూపం గుర్తొస్తుంది. నేను రూపాన్ని చూపించి కుండం చూపించి అవి ఆ నీళ్లు పట్టుకోవడానికి వచ్చారు తెత్తురు అన్నాను అనుకోండి, ప్రమిద పట్టుకొస్తారా? కుండ పట్టుకొస్తారు. నేను రూపాన్ని చెప్తే నామం గుర్తొస్తుంది, నామాన్ని చెప్తే రూపం గుర్తొస్తుంది. అసలు అది కుండ, అది నీళ్లు పట్టుకోవడానికి పనికొచ్చేది మాత్రమేనా? రెండూ కాదు. మట్టి అసలు మట్టి, మట్టిగా కనపడకుండా కుండగా కనపడడం మాయా. అదే నటన అంటేనండి, నామరూపములుగా కనపడమే నటన, అదే మాయ, అదే నర్తన. ఉన్నది బంగారము, కానీ బంగారమును గుర్తించట్లేదు. కర్ణాభరణములు, కేయూరములు, కంకణములు, పాదమంజీరములు, మెడలో వేసుకున్న హారములుగా గుర్తింపబడుతుందంటే నామరూపములుగా గుర్తుపడుతున్నాం, కానీ ఉన్నది బంగారం. పిల్లాడు అంటున్నాడు, నాన్నగారండి ఇది ఏనుగండి, ఏనుగండి తొండం అండి, దంతాలండి, ఎంత బాగుందో అనండి అంటున్నాడు. తండ్రి అంటున్నాడు, అది దంతి కాదు దారు అంటున్నాడు. అది దారు వికారం, అది కొయ్యరా, అది ఏనుగు కాదురా అంటున్నాడు. ఇప్పుడు కొయ్య నిజమా ఏనుగు నిజమా? కొయ్య నిజం. కొయ్య ముక్కని ఏనుగుగా బొమ్మగా మలచారు. తెలియని పిల్లాడు ఏనుగు అంటున్నాడు, తెలుసున్న తండ్రి అంటున్నాడు అది కొయ్యరా అంటున్నాడు. కొయ్య ఏనుగుగా కనపడడం నటన, బంగారము నామరూపములుగా ఆభరణములుగా ప్రకాశించడము నటన, మట్టి కుండలుగా ప్రమిదలుగా పాలికలుగా మీకు కనపడడం నటన, పాత్రలుగా మారుతూ ఉండడం.
ఒక్కటిగా ఉన్నటువంటి ఈశ్వరుడు అనేకముగా కనపడడం నటన. దీన్నే ఎంత చమత్కారమైన మాట అంటారో తెలుసా అండి? ఏ మహానుభావుడు నర్తన చేస్తే ఈయనే ఇదంతా అని తెలుసుకోవడం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా పట్టుకోలేడు, ఆయనే నటరాజు. అసలు రహస్యం అది. 90 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, ఏమిటి కనపడింది అంటే బతికిన నాళ్ళు ఏం కనపడింది అంటే వాళ్ళందరూ కనపడ్డారు, నీ కనపడ్డారు, వాళ్ళ రూపంలో నా రూపంలో ఉన్నది ఒక్కటేని నాకు కనపడుతోందన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ధన్యాత్ముడు, అలాంటి వాడు జ్ఞాని, వాడు కోట్ల 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 మందిలో ఒక్కడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్వరూపం అందరికీ అర్థం కాదు. అలా అర్థం కాకపోతే ఆయన నటరాజు, ఆయన కన్నా నటుడు వేరొకడు లేడు. ఇప్పుడు ఆ నటుని యొక్క యథార్థ స్వరూపాన్ని మీకు ప్రకాశింపచేసేదైతే ఇవన్నీ కాదురా, ఈ నామరూపాలు కాదురా, నామరూపాల వెనకాతల ఉన్న తత్వమేదో తెలుసుకొని మీకు చెప్పగలిగిన సమర్థతతో కూడినటువంటి విషయమును లోపల పెట్టుకుని ఉన్నదైతే దానికి భారతమని పేరు. అంటే భరతుణ్ణి గురించి చెప్పింది, అంటే నటుడి యొక్క విన్యాసాన్ని ఆవిష్కరించింది. అందుకే అంటారు నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, మునులు దివిజులున్ కీర్తింపనేరెవరిని ఒరులు ఎరుంగరు అట్టివాణి నుతింతున్ అన్నారు. అది నటన అంటే ఆయన ఎటువంటి వాడు అంటే ఒక్కడే ఉంటాడు పెక్కు మూర్తులు కింద, అనేక మందిలా కనపడుతుంటాడు కానీ అనేక మందిలా ఉన్నవాడేం కాదు, ఉన్నది ఆయన ఒక్కడే. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, పశుపతినాథులో యజమానలింగంగా ఉన్నటువంటి 8 స్వరూపాలు తానే అని చెబుతున్నవాడు ఆయనే. ఆయన అన్నిగా చెప్తున్నా, భోరంభాంచనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మక విదం జస్యైవ మూర్త్యస్తకం నాణ్యక్కించన విద్యతే మృషతాం యస్మాత్ పరస్మాత్ విభౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయేని శంకర భగవత్పాదులు అంటున్నా, ఎంతసేపు అనేకముగా ఒకటి కన్నా ఎక్కువగా కనపడేటటువంటి దృష్టి మాత్రమే యువతల వారిలో ఉండిపోయి యథార్థము ప్రకాశించకుండా అడ్డుకుంటున్నటువంటి అవిద్యని తొలగించడానికి ఉపకరణముగా వచ్చినటువంటి సమస్త వేదముల యొక్క సారాంశమై మీకు బోధ చేయగలిగినది ఏదుందో అదే భారతము. అందుకే భారతం చెప్తే దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటాం. ఎందుకో తెలుసా అండి? పెద్దలు అంటారు దేవి ఇది కొంచెం మీరు అటు ఇటు చేయండి, చేస్తే విద్ వేద తతో జయముదీరయేత్, దాన్ని జయ తిప్పండి యజ, యజ అంటే యజుర్ అంటే ఆచరణ అనుష్ఠించుట, వేదమును అనుష్ఠించుట, వేదములో చెప్పిన ధర్మాన్ని మీరు అనుష్ఠిస్తే ఏది ఇంతకాలం నుంచి కనపడని సత్యం ఉందో ఆ సత్యము మీకు ద్యోతకమవుతుంది. ఇప్పుడు దానికి మార్గం చెప్పేది ఏదో అది మహాభారతం. కాబట్టి దానికి భారతము భారతము అని పేరు పెట్టడం వెనకాతల ఉన్నటువంటి రహస్యం అది కాదు. ఈ ఒక్కటి చెప్పి నేను ఆ భారతం మీద ఉన్న అర్థాలని విడిచిపెట్టేస్తాను. భా అంటే కాంతి, రతి అంటే తాత్పర్యముగా ఆవిష్కరించుట. కాంతి లేదా ప్రజ్ఞ లేదా వెలుగు లేదా ఏ వెలుగు చూడడానికి వెలుగుగా నిలబడుతోందో, ఈ కన్ను చూస్తోందంటే కన్ను చూడడానికి వెలుగుగా లోపల ఏదుందో, అటువంటి వెలుగులకు వెలుగైన వాడున్నాడే, అటువంటి వాణ్ణి ఆవిష్కరించేదై ఉంటుంది, వాణ్ణి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అంటే లోచూపుని ఇవ్వగలదు. ఈ కంటితో చూసేవన్నీ ఏవి చూస్తారంటే ఈ కంటికి ముందున్నవి చూస్తారంతే, ఈ కంటికి వెనక ఉన్నదాన్ని కన్ను ఎప్పుడూ చూడలేదు. ఈ కన్ను చూడలేకపోతోందని చూసేదోటి ఉంటుంది. శంకరులు అంటారు నానాఛిద్రగటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతితమేవ భంతమను భాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 9 రంధ్రములు ఉన్నటువంటి కుండని ఒక దాన్ని తీసుకొచ్చి బోర్లించి ఆ మధ్యలో కుండ లోపల ఒక దీపం పెడితే 9 కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతుంది. అలా
కన్ను చూడడానికి ఆధారమైన విలుగై కంటి వెనక ఒకడున్నాడు. వాడు ఆ విలుగు వాడిని కన్ను ఎప్పుడూ చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే కన్ను చూడగలిగింది కంటికి ముందున్న దాన్ని మాత్రమే. కంటికి ముందున్నదేది? జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. వచ్చి వెళ్ళిపోయేటటువంటి పరిణామశీలమైన జగత్తుని కన్ను చూస్తుంది తప్ప అసలు ఈ మార్పులను చేసేటటువంటి సత్యవస్తు దర్శనాన్ని చెయ్యాలంటే ఈ కన్ను పనికిరాదు. ఇది చూసి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ కన్ను ముయ్యాలి, లోపలి కన్ను తెరవాలి. లోపల ఒక కన్ను తెరవడం అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. తెరుచుకుని ఈ కనపడుతున్న వాటన్నింటి వెనకాతల ఉన్నవాడెవరు, లేదా ఇన్నిగా ఉన్నవాడెవరు, ఎవడు వీటిని సృష్టించి పెంచి పెద్ద చేసి మళ్ళీ లయం చేసి మళ్ళీ కలిపి ఈ చేస్తున్నటువంటి దాన్ని చూడడానికి లోపల కన్ను తెరిపించగలిగి పై కన్నుని మూసేటట్టు చేసి అంటే వైరాగ్యమును కల్పించి లోకన్ను తెరిపించగలిగినటువంటి ధర్మబోధ చేయగలిగినటువంటి ప్రజ్ఞతో నిండినటువంటి గ్రంథమేదో దానికి మహాభారతం అని పేరు. ఇప్పుడు ఈ లోకన్ను తెరవడం అంటే ఏమిటో తెలుసా అండి? మీకు చెట్టు నీడని ఇవ్వడం. చెట్టు నీడని ఎందుకు ఇవ్వాలి అంటే బాటసారి కనుక. మీరు చూడండి, నేను ఈ మాట ఎందుకన్నానంటే బాగా డస్సిపోయాడు అనుకోండి, పాంధుడు అంటారు. పాంధుడు బాటసారి, పాంధుడు అంటే దాహంతో ఉన్నవాడు, బాటసారి అంటే గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన కన్నులు ఎప్పుడు మూస్తాడో తెలుసా అండి? వెడుతున్నంతసేపు ముయ్యడు. మంచి చెట్టు నీడ దొరికింది అనుకోండి, అమ్మయ్యా అని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ఆ బా అంటాడు, ఇలా సేద తీరుతాడు. ఇప్పుడు ఈ సేద తీరడానికి మహాభారతం గురించి పెద్దలు చెప్తూ ఒక మాట చెప్తారు, రెండు చెట్లు ఉన్నాయి లోకంలో. ఈ రెండు చెట్లు ఆశ్రయించేటప్పుడు మీరు ఒక చెట్టు కింద కూర్చోబోయి ఇంకో చెట్టు కింద కూర్చున్నారనుకోండి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. ఎంత హీనోపాధిలోకి వెళ్ళిపోవాలో అంత హీనోపాధిలోకి వెళ్ళిపోతారు. కూర్చోకూడని చెట్టు కింద కూర్చుంటే, ఏ చెట్టు కింద కూర్చోవాలో ఆ చెట్టు కింద కూర్చున్నారనుకోండి, మీరు పొందవలసిన ప్రయోజనాన్ని పొందేస్తారు. అదేమిటంటే అలా కూడా ఉంటుందా చెట్టు వల్ల? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్కొక్క చెట్టు కాయి ఆకలేస్తోంది కదా అని తినేసారనుకోండి, పిచ్చి వచ్చే లక్షణాలు ఉంటాయి. ఏది పడితే అది, ఏ కాయ పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. దాన్ని తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక కాలం ఉంటుంది, ఒక దేశం ఉంటుంది. ఏవా రెండు చెట్లు అని అడిగారు. ఆ రెండు చెట్లు ఏవో నీకు చెప్పగలిగినటువంటి ఇతిహాసము లోకములో మహాభారతం ఒక్కటే. ఆ రెండు చెట్లు ఏవి అన్నది మీరు పట్టుకున్నారనుకోండి, మీరు మహాభారతం విన్నన్నాళ్ళు ఆ కోణంలోనే వినండి. వింటున్నంతసేపు అదే ఆ కోణంలో వినండి. అలా కాకుండా కేవలం ఏదో కథాగమనం కింద మీరు వింటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు వినడం వలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని మీరు సాధించుకోలేరు. అది వినాలి అంటే మహాభారతం వినడానికి ముందు మీకు ఈ ఉపకరణం దొరకాలి. చలిలో బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మీరు స్వెట్టర్ వేసుకుంటారో, బయటికి వచ్చేటప్పుడు ఒక బట్ట కట్టుకుని ఎలా వస్తామో, అలా మహాభారతం వినడం మొదలు పెట్టినవాడు మొట్టమొదట ఈ రెండు చెట్లు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏ పాత్ర వైపు పడితే ఆ పాత్ర వైపుకి ఆకర్షింపబడకూడదు. ఏ అంటే అందులో వచ్చే వ్యక్తుల వైపుకి ఆకర్షింపబడకూడదు. మీరు ఏ చెట్టు కింద నిలబడాలో మీకు తెలియాలి. ఏది మొదటి చెట్టు అంటే దుర్యోధన. ఆయన ఎటువంటి వాడు? మహామన్యు రూప, విపరీతమైనటువంటి క్రోధస్వరూపుడు, మహాద్రుమ. ఆ చెట్టు యొక్క మూలం, ఆ చెట్టు యొక్క కాండం ఆయనే. దుర్యోధన మన్యుమయో మహాద్రుమ. దుర్యోధనుడనేటటువంటి కాండం మొదలుతో కూడిన ఒక పెద్ద చెట్టు ఒకటి పైకి లేచింది. ఇప్పుడు ఈ చెట్టుకి స్కంధ కర్ణ శకునిస్తస్య శాఖాః, దానికి కొమ్మలుగా వచ్చినటువంటి వాడు కర్ణుడు, దానికి చిలవలై పలవలైనటువంటి వాడు శకుని, దానికి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. దుశ్శాసనుడు, దానికి వచ్చినటువంటి పుష్పాలు ఫలాలు. ఎందుకని అంటే అసలు ఫలమంతా ఆయన దగ్గరే బయలుదేరింది. ఏనాడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి ఆవిడ వస్త్రాపహరణం చేశాడో ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు భీముడు.
నీ తొడలు విరగ్గొట్టి చంపేస్తానన్నాడు. అక్కడ పడింది ఫలితం ఎక్కడొచ్చిందంటే దుశ్శాసనుడి వల్ల వచ్చింది. కాబట్టి దుశ్శాసన పుష్ప ఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో మనీషీ. చెట్టు పైకి కనపడుతుంది, మూలం పైకి కనపడదు విత్తనం. అసలు ఈ ఆటలాడే వాళ్ళందరికీ వెనకాతల ఉండి కళ్ళు మూసుకుని అంటే పైకి కనపడకుండా పుత్రవ్యామోహంతో ఇంత దారుణం జరగడానికి కారకుడు ఎవరు? ఎవరు మూలం? ధృతరాష్ట్రుడు. ఇదో చెట్టు ఉంది, మీరు వెడుతుంటే ఇది కూడా కనపడుతుంది లోకంలో. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ వృధా అయిపోవడం అనేది ఎందుకు వస్తుందండి? ఇది మీకు ఇచ్చిన రోజునే మీరు ధరించారు కాదు కదా. ధరించడం మీ చేతిలో ఉందంటే మీరేవో చేయకూడని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చెట్టు కిందకి వెళ్ళకూడదు. ఏమిటి ఆ చెట్టు? వెళ్ళకూడని చెట్టు, నేను ముందు చెప్పాను మీకు. దుర్యోధన మన్యుమయో మహాద్రుమ. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. దుర్యోధనుడు అనేటటువంటి కాండంతో, కర్ణుడు శకుని అనేటటువంటి కొమ్మలు రెమ్మలతో, దుశ్శాసనుడు అనేటటువంటి ఆకులు పళ్ళతో, ధృతరాష్ట్రుడు అనేటటువంటి మూలంతో ఉన్నటువంటి చెట్టు ఒకటి. రెండో చెట్టు ఒకటి ఉంది, అదేమిటది? యుధిష్ఠరో ధర్మమయో మహాద్రుమ. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు గారు అనబడేటటువంటి మాను కలిగినటువంటి పెద్ద చెట్టు. ఇప్పుడు దీనికి అర్జునో స్కంధ భీమసేనోస్య శాఖాః. దానికి కొమ్మలు బెరడుగా ఉన్నటువంటి వాడు అర్జునుడు, దాని శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వాడు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. మాద్రీసుతౌ అంటే మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు, వాళ్ళిద్దరూ దానికి పళ్ళు పువ్వులు ఆకులుగా ఉన్నారు. కాబట్టి పుష్పఫలే సమృద్ధే, ఆ మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు ఆ చెట్టు యొక్క ఆకులు పళ్ళు కింద ఉన్నారు. దానికి మూలం ఎవరు? మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దానికి మూలం కృష్ణ పరమాత్మ, దానికి మూలం బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మము, కంటికి కనపడినటువంటి పరాత్పరుడు. బ్రాహ్మణాశ్చ, బ్రాహ్మణాశ్చ అంటే వేదాన్ని నమ్మి, వేదమంత్రములను నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి కర్మ ఉన్నవారు. అటువంటి కర్మ వలన, అటువంటి భక్తి వలన పండిన జ్ఞానమును పొందినవారు. ఇటువంటి వాళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. కృష్ణుడు, పరబ్రహ్మము, బ్రాహ్మణులు, వీళ్ళు మూలముగా కలిగినటువంటిది ఈ చెట్టు. ఇప్పుడు నువ్వు ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే ఇహ జన్మ లేదు, నీవు కృష్ణుణ్ణి చేరిపోతావు. నువ్వు కానీ దుర్యోధనుడన్న చెట్టు కిందకు వచ్చి కూర్చుంటే మనుష్య జన్మ పాడైపోతుంది. రెండూ చెట్లే, ఒక్కొక్క చెట్టు విషపు గాలులు వీస్తుంది, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నందుకు మరణిస్తారు. కాబట్టి ఏ చెట్టు కింద కూర్చుంటావో నువ్వు ఎంచుకో. ఇప్పుడు నీకు ఈ చెట్టు ఎందుకండి అలా అన్నారు? ఇక వినడం మొదలుపెట్టు. వినడం మొదలు పెడితే యుధిష్ఠరో అంటే ఆయన ఎలా ఉంటాడో, భీమసేనుడు ఎలా ఉంటాడో, అర్జునుడు ఎలా ఉంటాడో, ఎందుకు వాళ్ళకి కృష్ణుడు మూలం అయ్యాడో, వీళ్ళకి ఎందుకు మూలం కాలేదు. అందుకని అందుకే మహాభారతానికి జయమని పేరు. జయం అంటే ఏమిటండి అందులో జయం అని అడుగుతారేమో. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. జయ అన్నమాట అక్షరాలని అంకెల్లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది మనకి. అందులో య ఒకటి, జ ఎనిమిది, అంకానాం వామతోగతి దాన్ని మళ్ళీ ఎడం పక్క నుంచి తీసుకొస్తే 18. మహాభారతంలో 18 రోజులు యుద్ధం, 18 పర్వాలు, 18 భగవద్గీత అధ్యాయాలు, యుద్ధం 18 అక్షౌహిణీలు, 8, 1, 9 అక్షయ సంఖ్య అని పేరు 9కి. ఎందుకో తెలుసా అండి, అది వికారాన్ని చెందకుండా వెడుతూ ఉంటుంది. మీకు నేను తరచూ చెప్తూ ఉంటాను ఆ మాట. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6, 9, 9 5 45, 5 4, 9, 9 6 54, 5 4, 9. ఇలా ఏం చేసినా మళ్ళీ 9 వస్తుంటుంది, అక్షయ సంఖ్య. ఈ ఇది యతస్ధర్మస్తతో జయః. ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉందో, ఏది పట్టుకోవడం ధర్మమో మీకు తెలియాలంటే మహాభారతంలో ధర్మాన్ని పట్టుకున్న చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుని మీరు పట్టుకుని ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంటే ఈ పాత్రని నేను దృష్టిలో పెట్టుకుంటానన్నారనుకోండి, మీరు వెళ్ళవలసిన మార్గం మీకు తెలిసిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడన్నది గమనిస్తున్నారనుకోండి, అలా మీరు చేయడమే జీవితంలో. కాబట్టి ఇది
మహాభారతంలో మీకు ధర్మాన్ని ప్రవచనం చెయ్యడానికి తీసుకున్నటువంటి మార్గం. అందుకని మహానుభావుడు ఏం సామాన్యమైన భారతం అండి, 18 పర్వములతో కూడినటువంటి రచన. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఆ తర్వాత భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తిక పర్వం, స్త్రీపర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, ఆ తర్వాత మౌసుల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. 18 పర్వాలు, 18 పర్వములతో కూడినటువంటి మహాభారతాన్ని వ్యాసభగవానుడు లోకానికి అందించాడు. ఇంత గొప్ప భారతాన్ని లోకానికి వ్యాసుడు అందించడం ఒక ఎత్తు అయితే, అటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ఒక ఎత్తు. తెలుగువారందరూ గర్వపడవలసినటువంటిది, తెలుగువారందరూ ఆనందించవలసినటువంటిది, తెలుగువాడిగా పుట్టినవాడు నమస్కరించవలసినది కవిత్రయానికి. ఏ ఒక్కరూ ఆంధ్రీకరించింది కాదండి మహాభారతం. 3 కవులు 100 సంవత్సరాల మధ్య మధ్యలో వ్యవధానం వచ్చేటట్టుగా ఆంధ్రీకరించారంటే, మీరు ఒకటి ఆలోచించండి, మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి ప్రజ్ఞ కేవలము పాండిత్యం కాదు, ఇతరమైనటువంటి లక్షణాలను ఎన్నిటినో చూస్తే తప్ప పంచమవేదమైన భారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు అనుగ్రహించలేదు. నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభం చేశారు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో 143 శ్లోకం వరకు అనుకుంటాను ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించి అక్కడతో ఆయన విడిచిపెట్టేసి దేహత్యాగం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని 100 సంవత్సరాల తర్వాత తిక్కన గారు వచ్చారు. తిక్కన గారు అరణ్యపర్వ శేషాన్ని ముట్టుకోలేదు, ముట్టుకోకుండా విరాట పర్వాన్ని మొదలుపెట్టారు. 4వ పర్వమైన విరాట పర్వాన్ని మొదలుపెట్టి ఇంక అక్కడి నుంచి 18 పర్వాల వరకు చిట్ట చివరి వరకు ఒక్క తిక్కన గారే ఆంధ్రీకరించాడు. అరణ్యపర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టేసినటువంటి దాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేశారు. 3 కవులు కలిసి భారతాన్నంతటినీ ఆంధ్రీకరించారు. మళ్ళీ వీళ్ళ 3 ఒక ఎత్తు, నేను ఎవరి మధ్య ఎక్కువ తక్కువలు చెప్పట్లేదు, కానీ తిక్కన గారు తిక్కన గారు మహానుభావుడు. ఎందుకో తెలుసా అండి, తిక్కన గారి జీవితం అటువంటిది. తిక్కన గారి తండ్రి గారి పేరు కొమ్మనగారు, అమ్మగారి పేరు అన్నమ్మగారు. అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వారు మనుమసిద్ధి ఆస్థానంలో మహామంత్రిగా, దండనాథుడిగా, ఆస్థాన కవిగా 3 పాత్రలు పోషించారాయన. అంతటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వేదాన్ని బాగా చదువుకున్నవారు, వేదమంత్రముల యొక్క అర్థం ప్రకాశించినటువంటి వారు. వేదం చదువుకోవడం కాదు, చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి క్రియాకలాపంగా తెచ్చుకున్నవారు. ఎన్నో యజ్ఞయాగములు నిర్వహించినటువంటి వారు. ఎన్ని అగ్రహారాలు దానం చేశాడు మహానుభావుడు. ఏ రాజుకి దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ మనుమసిద్ధిని ఆయన దాయాదులు అన్న అక్కన్న బయ్యన్న అనబడేటటువంటి ఇద్దరు, కులోత్తుంగ చౌలుడు అనబడేటటువంటి ఒక శత్రురాజుతో చేతులు కలిపి మనుమసిద్ధిని పదవీభ్రష్టుణ్ణి చేశారు. చేస్తే ఆ మనుమసిద్ధి ఎక్కడికి పారిపోవాలో తెలియని పరిస్థితులలో తిక్కన గారు తీసుకెళ్ళి దాచారు. బహుశా అజ్ఞాతవాసం గురించి తిక్కన గారికి అంత మంచి అవగాహన రావడానికి ఈశ్వరుడు ఇన్ని విషయాలు ఆయనకి అనుభవాన్ని ఇచ్చాడేమో. తిక్కన గారే దాచారు మనుమసిద్ధిని. మనుమసిద్ధిని తన దగ్గర దాచి అజ్ఞాతవాసంలో ఉంచి తాను ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతి గణపతిదేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 18 పర్వాల మహాభారతాన్ని సంస్కృత భారతానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తే మహానుభావుడు కాకతి గణపతిదేవ చక్రవర్తి ఎంతో సంతోషించి మీకేం కావాలి కోరుకోమన్నాడు. నా ప్రభువు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలందుకని మీ సైన్యంతో వచ్చి కులోత్తుంగ చోళుణ్ణి ఓడించి మళ్ళీ నా ప్రభువుకి పట్టం కట్టండి అని అడిగారు. అడిగితే గణపతిదేవ చక్రవర్తి మళ్ళీ యుద్ధానికి వచ్చి కులోత్తుంగ చోళుణ్ణి ఓడించి మనుమసిద్ధిని మళ్ళీ రాజ్యంలో ప్రతిష్ఠ చేశాడు. ప్రభు యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. రాజుగారిని తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ఇన్నిటిని తన నిజ జీవితంలో చూసిన వారు కాబట్టే తిక్కన గారికి మల్ల యుద్ధాల దగ్గర నుంచి, అజ్ఞాతవాసం దగ్గర నుంచి, రాణివాసం దగ్గర నుంచి, రాజులు, యుద్ధాలు, గజబలం, అశ్వబలం, పదాతి బలం ఇవి ఎలా నడుస్తాయో, ఎలా వెడతాయో, ఎలా మాట్లాడతారో, అంతఃపురాలు ఎలా ఉంటాయో, ఆ మాట తీరు అంత అందంగా ఉద్యోగ పర్వంలో వాటిల్లో ఆయన రచన చేయగలిగారంటే ఆ ప్రౌఢిమ గణపతిదేవ చక్రవర్తితో మాట్లాడినప్పుడు ఆయనకి ఏర్పడినటువంటి అనుభవం.
జీవితం ఎలా పండిందో ఆ పంటలోంచి మహాభారత ఆంధ్రీకరణ వచ్చింది. బహుశ 15 పర్వాల మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఇన్ని అనుభవాలతో ఇంత గొప్ప వ్యక్తిని తయారు చేయాలని పరమేశ్వరుడు అనుకున్నాడు. అనుకున్నాడు కాబట్టి తయారు చేశాడు తిక్కనగారిని. తయారు చేసి తిక్కనగారి చేత ఆంధ్రీకరింపజేశాడు. అటువంటి తిక్కనగారు జీవించినటువంటి రోజులలో, అంటే శరీరంతో ఉన్నటువంటి రోజులలో, శైవ వైష్ణవుల మధ్య విశేషమైనటువంటి స్పర్ధ జనించింది. ఒకరి మీద ఒకరు చాలా కక్ష పెంచుకున్నటువంటి రోజులు. అటువంటి సమయంలో హరిహరనాథుడికి తాను చేసినటువంటి భారతాన్ని, ఆంధ్రీకరించిన భారతాన్ని అంకితమిచ్చారు. పోతనగారు కూడా భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితమిచ్చారు. పోతనగారు భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి, తిక్కనగారు భారతాన్ని అంకితం ఇవ్వడానికి ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. ఆయన ఎంతటి మహాపురుషుడో, పోతనగారు ఎంతటి మహాభక్తుడో, తిక్కనగారు కూడా అంతటి మహాభక్తుడు, అంతటి వైదిక నిష్ట కలిగినటువంటి వారు. అటువంటి తిక్కనగారు ఆంధ్ర మహాభారత రచన చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నారు. ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు. ఆయన అరణ్యపర్వ శేషాన్ని నన్నయ్య గారు విడిచిపెట్టారు, ఎందుకంటే పూర్తిగా ఆంధ్రీకరించలేదు. ఇప్పుడు తిక్కనగారు మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, కానీ ఆయన మొదలు పెట్టలేదు. మొదలు పెట్టకుండా విరాట పర్వంతో మొదలెట్టారు, 4వ పర్వంతో. కారణం ఏంటంటే, విరాట పర్వానికి పెద్దలు ఒక గొప్ప మాట ఒకటి చెప్తూ ఉంటారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కూడా ఒకనకొకప్పుడు చామంతో నీటి చుక్క దొరకనటువంటి ప్రాంతంలో అన్నదానం చేస్తుంటే, ఇక్కడ అన్నం పెట్టడం తేలికండి, నీళ్ళు ఇవ్వడం కష్టం, నీళ్ళు ఇవ్వలేకపోతున్నామన్నారు. పండితుల్ని పిలిపించి విరాట పర్వం పారాయణ చేయించారు. ఆ రోజు సాయంకాలానికే వర్షం పడిపోయింది. విరాట పర్వం అంత శక్తి ఉన్నది. ధర్మరాజు గారి యొక్క ధర్మ నిష్టని ఆవిష్కరిస్తుంది, పాండవుల యొక్క ధార్మికతని ఆవిష్కరిస్తుంది. అంత శక్తివంతమైన విరాట పర్వం చెప్పేటప్పుడు ముందు కథ చెప్పక్కర్లేదు. విరాట పర్వం మొదలు పెట్టేస్తే చాలా అర్థమవుతుంది. విరాట పర్వంలో ఒక గమ్మత్తు ఉంటుంది. విరాట పర్వంలో ఉన్నటువంటి పాండవులు ఏ ఏ వేషాల్లో ఉన్నారో వింటున్న వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి తెలుసు. నేను వలలుడు వలలుడు అంటున్నాను అనుకోండి, వలలుడు అంటే ఆయన వంటవాడు కాదండి, భీమసేనుడు అని మీ అందరికీ తెలుసు. కానీ విరాట్రాజు గారికి తెలియదు. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం. కాబట్టి మంచి పట్టు దొరికింది, అందులో రసాన్ని ఆవిష్కరించడానికి అవకాశం దొరికింది. ద్రౌపదీదేవి ఎంత గొప్పదో మీకు తెలుసు. ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉంది, ఆవిడతో నేను ఈ పనులు చేయించుకోవడం ఏమిటి, కళ్ళు కొండిచ్చి కళ్ళు జమ్మని పంపడం ఏమిటని అక్కడ ఉన్నటువంటి సుధీష్ణకి తెలియదు. ఆవిడ ద్రౌపది ఆ తల్లి వంక కన్నెత్తి చూసి అనరాని మాటలంటే ముక్కముక్కలైపోతానని కీచకుడికి తెలియదు. మీకు నాకు తెలుసు, అది విచిత్రం. ఇది పండింది విరాట పర్వంలో. అందుకే తిక్కనగారు విరాట పర్వం నుంచి ప్రారంభం చేశారు, ఎందుకంటే తన కవనాన్ని, తన ఆనందాన్ని ఆవిష్కరించడానికి బాగా దొరుకుతుంది. అసలు విరాట పర్వమే ఒక ప్రబంధ స్వరూపం. ఆయన అంటారు, నేను ఎందుకు విరాట పర్వాన్ని ఆంధ్రీకరణ చేస్తున్నాను అంటే, ఇక్కడ నుంచి 17 పర్వములు నానారసభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులను కూడగా 17 తెనుంగు భాష అందరూ సంతోషించాలి. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం నుంచి 15 పర్వాలు లోకమంతా సంతోషించేటట్టుగా నేను బుధ సంతోషంబు నిండారగన్, పండితులైన వాళ్ళు, సహృదయం కలిగిన వాళ్ళు పొంగిపోయేటట్టుగా నేను ఈ విరాట పర్వాన్ని, విరాట పర్వంతో మొదలుపెట్టి మిగిలినటువంటి పర్వాలు చిట్ట చివరి వరకు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. చేసి మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయన మంగళాచరణంగా మొదట చేసినటువంటి శ్లోకం ఎంత, పద్యం ఎంత గొప్పదంటే, శ్రీయన గౌరినాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైతి గజ్జాయిత కిచ్చమిత్రు పరతత్వము కొల్చత నిష్టసిద్ధికిన్నని చెప్పుకున్నారు. శ్రీ అంటూ మొదలుపెట్టారు, శ్రీకారంతో మొదలుపెట్టారు. లక్ష్మీస్వరూపం శ్రీ, అంతా మంగళం జరగాలన్న కోరిక. కాబట్టి శ్రీయన గౌరినాభరగు చెల్వకు చిత్తము పల్లవింప. శ్రీ అంటే లక్ష్మి అని చెప్తాం మనం. పోతన్ ఆయన అన్నారు, తిక్కనగారు అన్నారు, శ్రీ గౌరీ రెండు కాదు, శ్రీయే గౌరీ, లక్ష్మీయే గౌరీ. లక్ష్మి అనబడే గౌరీ
చిత్తము పల్లవింప, ఆవిడ యొక్క చిత్తం ఆవిడ మనసు సంతోషించేటట్టుగా హరిహరంబగు రూపము దాల్చి, హరిహర అన్న భేదం లేకుండా హరిహరాత్మకుడిగా విష్ణువు శివుడు కలిసి ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటి వాడెవడున్నాడో, ఏ వైదిక ధ్యాయత వేదాన్ని నమ్మి పరమేశ్వర స్వరూపం అంటే శివకేశవులని రెండు ఉండరు, శివకేశవులుగా ఉన్నవాడొక్కడే అని వేదము యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని రమించినటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు విష్ణురూపాయ నమశివాయని పలికెడు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చదనిష్ట సిద్ధికిన్. నేను నా కోరిక తీరడానికి 15 పర్వాలు అంధీకరించగలిగిన శక్తి కలగడానికి నేను అటువంటి స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన విష్ణువుకి నమస్కారం చేశారా శివుడికి నమస్కారం చేశారా? అసలు విష్ణువు శివుడని రెండు లేవు, రెండు కలిపి ఉన్నది ఒక్క పదార్థం అన్నారే. అటువంటి స్వరూపానికి నేను నమస్కారం చేసి మొదలు పెడుతున్నాను. గమ్మత్తు ఏమైందో తెలుసా అండి? ఆయన ఈ మాట అనగానే నానారసాభ్యుదయోల్లాసి కదా ఆయన చెయ్యవలసినటువంటిది, చతుర్థమూర్జిత కథోపేతంబు, అద్భుతమైనటువంటి ఊర్జిత కథ అంటే పట్టుతో కూడినటువంటి కథ ఉన్నటువంటి విరాట పర్వంతో మొదలు పెడుతున్నారు. ఆయన నిద్రపోయారా అంటే నిద్రపోలేదు, నిద్రపోలేదా అంటే నిద్రపోని అవస్థ కాదు. ఒక రోజున మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అని సంకల్పం చేసుకుని ఒక చోట కూర్చున్నారని మీరు అనుకోండి. కూర్చునుండగా మాగన్ను పట్టింది అంటారు చూసారా, అంటే నిద్ర పట్టేసిందా అంటే నిద్ర పట్టేసిన స్థితి కాదు, నిద్ర పట్టలేదా అంటే బహిర్ముఖుడు కాడు. అటువంటి స్థితిలోకి ఆయన జారారు. జారినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. బహుశా ఆంధ్ర సాహిత్యంలో మనందరం రెండు చేతులెత్తి నమస్కరించవలసినటువంటి స్థితి తిక్కన గారికి. ఆయనకి ఆ స్థితిలో అది స్వప్నము అన్న మాట వాడడం కూడా సరిపోదు. కొమ్మన గారు కనబడ్డారు. కొమ్మన గారు అంటే తిక్కన గారి తండ్రి గారు. కనబడి ఆయన అన్నారు, తిక్కన నేను రా అన్నారు. అనేటప్పటికీ నాన్నగారు మీరా అని తిక్కన గారు గభాలను లేచి నిలబడి తండ్రి గారికి నమస్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నువ్వు ఒక శ్లోకం సంస్కృతంలో రచన చేసావు, జ్ఞాపకం ఉందా తిక్కన అన్నారు. అప్పటికి ఆయన నిర్వచనోత్తర రామాయణాదులు చేసి ఉన్నారు. ఏ శ్లోకం అని ఆలోచన చేస్తున్నారు. కిమస్తిమాల కిమ కౌస్తుభం వా అని శ్లోకం చేశావు. ఈశ్వర మీకు మెడలో పుర్రెల మాల వేసుకుంటారు శివస్వరూపంగా, కౌస్తుభాన్ని మెడలో వేసుకుంటారు విష్ణుస్వరూపంగా. ఒకటి పుర్రెల మాల, ఒకటి కౌస్తుభం, రెండిటికి పోలికుందా? అసలు నిజం చెప్పండి, మీకు ఆ కౌస్తుభరత్నం అంటే ఇష్టమా, ఈ పుర్రెల మాల అంటే ఇష్టమా? కిం కాలకూట, మీరు ఒక స్వరూపంతో కాలకూట విషాన్ని తాగి కంఠంలో పెట్టుకున్నారు. నిజం చెప్పండి, తాగి గుటక వేసేస్తే అమ్మో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా కంఠంలో పెట్టుకుని దాచుకున్నారంటే మీకు కాలకూట విషం అంటే ఇష్టమా? లేకపోతే కిమి యశోదాస్తన్య, మీకు ఆ యశోదాదేవి యొక్క స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలని బాలకృష్ణుడిగా తాగారు కాబట్టి మీకు ఆ పాలంటే ఇష్టమా? ఇప్పుడు ఆయన అడుగుతున్నది శివస్వరూపాన్ని విష్ణుస్వరూపాన్ని కలిపి ఈ ప్రశ్న వేశారు. ఈ రెండిటిలో మీకు అసలు ఏది ఇష్టమో నాకొక్కసారి చెప్పండి అని అడిగారు. నువ్వు ఈ శ్లోకం చేశావు కదా తిక్కన, ఆ శ్లోకాన్ని విని హరిహరనాథుడు సంతోషించాడు. ఆంధ్రదేశంలో హరిహరనాథుని యొక్క స్వరూపం ఫిలిం నగర్ దేవాలయంలో ఉంది, నేను ఒకసారి దర్శనం చేసి ఎంతో సంతోషించాను. విష్ణువు శివుడు రెండు కలిసినటువంటి స్వరూపం. ఆ హరిహరనాథుడు నిన్ను చూడ్డానికి వస్తున్నాడన్నారు. ఇటువంటి సన్నివేశం మీరు ఎక్కడైనా చూశారా? అంటే అలా ఎందుకు జరగాలండి మీకు అనుమానం రావచ్చు. హరిహరనాథుడే వచ్చేసాడనుకోండి, ఇప్పుడు భగవానుడే వచ్చేసాడనుకోండి, ఏమో తిక్కన గారు గబుక్కుని గుర్తుపడతారో గుర్తుపడతారో, ఏమిటి ఇలా ఉన్నావు నువ్వు ఎవరో, ఏమో స్తోత్రం ఇవి చేస్తారేమో బాగుండదని, ఎవరైనా చాలా ముఖ్యమైన వారి దగ్గరికి ఎడుతున్నారనుకోండి, వారికి బాగా తెలుసున్న వారిని ముందు ఆశ్రయించి వారిని పట్టుకుని ఏమన్నా కొంచెం నన్ను పరిచయం చేయండి అని తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఈయనండి బలానా అంటే ఈయన వలన ఆయనతో చక్కగా మాట్లాడతారు కదా. అందుకని అలా ముందు కొమ్మనని తీసుకుని వచ్చారు. ఎందుకు ప్రీతి కలిగిందో చెప్పడానికి. ఇప్పుడు కొమ్మన ఈ మాట చెప్పిన తర్వాత హరిహరనాథుడు విజయం చేస్తున్నాడు, నీతో మాట్లాడతాడన్నారు. ఏమి భాగ్యం హరిహరనాథుడు నాతో మాట్లాడడానికి రావడమా? తండ్రి గారు ఏరి అని ఇలా చూశారు. మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ హరిహరనాథుడి యొక్క పాద మంజీరముల సవ్వళ్ళు వినపడుతుండగా ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు.
రెండు కందుల వెంట ఆనంద బాష్పధారలు కారిపోతూ తిక్కనగారు రెండు చేతులు కైమోడ్చి ఇలా లలాటమునకు తగల్చి ఒక పక్కకి వెళ్ళి వంగి నమస్కరించి నిలబడ్డారు. నిలబడి ఆయన ఆనాడు చెప్పినటువంటి పద్యం ఆంధ్ర సాహిత్యంలోనే ఒక మణిపూస. కరుణారసము పొంగి దొరపడి చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార, గురి అయిన చెలుమున వెలసిన లోక రక్షణమనంగా, ప్రథమాద్రి నీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప, హరినీల పాత్రిక సురభి చందనమున్న గతినాభి ధవళ పంకజము మిరయ, సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి, నా మనసు ఆనంద మగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అని చెప్పారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ ఎదురుగుండా నిలబడినటువంటి మూర్తిని కింద నుంచి పైకి వర్ణించట్లేదు, పైనుంచి కిందకి వర్ణిస్తున్నారు. ముందు చూడగానే ఇలా కదండి చూస్తాం, ఆ సహజత్వం, ఆ చూడగానే ఆ ఆనందంతో నోటి వెంట వచ్చిన మాట కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ తల మీద పెట్టుకున్నటువంటి చంద్రవంక, చంద్రవంక శివస్వరూపంగా ఈశ్వరుడు ధరిస్తాడు. ఇప్పుడు దాని నుంచి అమృత బిందువులు స్రవిస్తూ ఉంటాయి. అదేగా యజుర్వేదంలో మనం చెప్తాం, ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతి స్ఫాటిక మౌలి అని, ఆ పెట్టుకున్నటువంటి చంద్రవంక మించి పడుతున్నటువంటి అమృత బిందువులలో తడుస్తూ ఉంటాడు స్వామి అని. కాబట్టి అవి ఆ అమృత బిందువులు పడుతున్నాయి. అమృత బిందువులు పడుతున్నటువంటి చంద్రవంకని శిగ మీద ఆభరణంగా ధరించినటువంటి శివస్వరూపంగా తల దర్శనమైంది. తిక్కనగారు అన్నారు, అది అమృత బిందువులు కాదు, నా మీద చూపిస్తున్నటువంటి కరుణామృత రసాన్ని వర్షింపజేస్తున్నాడన్నారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శిశిరేఖ అమృతంబు జలుబార. ఇప్పుడు నాభివంక చూశారు, ఇలా తలవంక చూసి ఇలా చూశారు. చూసేటప్పటికి నాభి దగ్గర ఎలా కనపడింది? హరినీల పాత్రిక సురభి చందనమున్న ఆ నాభి దగ్గర నుంచి చూసేటప్పటికీ ధవళ పంకజము మిరయ, ఒక తెల్లటి పద్మం ఒకటి నాభికమలంలోంచి ఇలా పైకొచ్చి నిలబడి ఉంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వ్యుత్పత్తి స్థానం. ఆ పద్మం, ఆ నాభి గొట్టం, ఆ నాభిలోంచి తామర యొక్క తూడు పైకి లేచింది. అలా ఎవరి నాభిలోంచి తామర పైకి వచ్చిందని మనం చెప్పుకుంటాం? విష్ణుస్వరూపానికి. కాబట్టి తలవంక చూస్తే శివస్వరూపం, నాభివంక చూస్తే విష్ణుస్వరూపం. ఇప్పుడు ఇలా మళ్ళీ తలపైకి ఎత్తి చూశారు ఈ కంఠం దగ్గరికి. గురి అయిన చెలుమున లోకలక్షణ లోకరక్షణ మనంగ గళమున ఛాయదోప, తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ కనపడింది. హాలాహల భక్షణం చేసి కంఠంలో ఆ హాలాహలాన్ని నిలబెట్టేసుకున్నప్పుడు నీలకంఠుడన్న పేరుతో ఆ కంఠం నీలమైనటువంటి రంగుని పొందింది. ఆ నీలకంఠుణ్ణి చూశారంటే ఇప్పుడు కంఠం దగ్గర చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? మళ్ళీ శివదర్శనం. ఇప్పుడు మళ్ళీ ఇలా కిందకి చూశారు, గుండెల దగ్గరికి చూసేటప్పటికీ కౌస్తుభరత్నం కనపడింది. ప్రథమాద్రి నేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభరత్నమొప్ప, ఆ తూర్పు కొండ మించి వచ్చేటటువంటి సూర్యకిరణములు ఎటువంటి ప్రకాశంతో ఉంటాయో అటువంటి కాంతి వెదజల్లుతున్నటువంటి కౌస్తుభమని కనబడింది. ఇప్పుడు ఇలా చూస్తే శివుడు, ఇలా చూస్తే విష్ణువు, శివకేశవులు రెండూ కలిసిన స్వరూపంగా తనకి దర్శనమిచ్చారు. ఇది ఎలా ఉందన్నారంటే, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. సురనది అంటే గంగ, కాళింది అంటే యమున. యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది. తెల్లటి గంగ నల్లటి యమున కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. కాంతిపూరము శోభిల్లు శాంతమూర్తి, ఒక పెద్ద కాంతి వలయం ఇలా ముందుకొచ్చేస్తే ఎంత ప్రసన్నంగా ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నట్ట. నా మనసు ఆనందమగ్నముగ చేసి, ఆనందము అన్న మాటకు అర్థం వేరు, సుఖము అన్న మాటకు అర్థం వేరు. సుఖము అంటే మీ లోపలది కాక మీ పైనున్న వాటి యొక్క సంపర్కము చేత లోపల ఒక సంతృప్తి భావన పైకి కాసేపు ఉద్భుతమైతే సుఖం అంటారు. నేను లడ్డూ తిన్నాననుకోండి, కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉద్భుతమవుతుంది, దానికి సుఖమని పేరు. లోపల లోపలే పుట్టి, లోపల లోపలే పెరిగి, లోపల పెరిగిన దాని వలన పైనున్న వాటి నుంచి
తెగిపోయి అంటే పైనున్న వాటితో సంపర్కము విడిపోయి తాను ఆనంద మగ్నుడైపోయి తనలో ఉన్న ఆనందంలో తాను లయమైపోతే దానికి ఆనందం అంటారు. ఆనందమునకు వేరొక సంపర్కం ఉండదు. పైనుంచి ఏదో వస్తే ఆనందం ఉండదు. లడ్డూ తింటే ఆనందం వచ్చిందండి, దోశ తింటే ఆనందం వచ్చిందండి అనకూడదు. ఆనందం లోపల లోపల పుడుతుంది. అందుకని పైన కన్నులు మూసి ధ్యానము చేసినప్పుడు మూడు ఒకటైతే పుట్టేది ఆనందం. అలా కాకుండా పైన ఉన్న వస్తువు యొక్క సంపర్కము చేత కాసేపు సంతోషమన్న అనుభూతి కలిగితే అది సుఖము, కానీ అది దుఃఖస్వరూపము. సుఖమే దుఃఖము. ఎందుకో తెలుసా అండి? ఇంకో నాలుగు లడ్లు తినేస్తే కక్కు వస్తుంది. అంటే సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు, దుఃఖము సుఖంగా ఉంటుంది ఒకసారి. ఎందుకో తెలుసా అండి? ఆఫీసులో చాలా ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేసి బాధ పెడుతున్న రోజుల్లో గభాల కొంచెం బాగా జ్వరం వచ్చి తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏసీ రూమ్లో పడుకోబెడితే అదే సంతోషం. చాలామంది అలా అనారోగ్యం పాలైపోతుంటారు కూడా వెళ్ళిపోవడానికి, మీరు చూడండి. కాబట్టి అప్పుడు అది దుఃఖమా అంటే సుఖం. ఒక్కొక్కసారి దుఃఖము సుఖముగా, సుఖము కాసేపటికి దుఃఖంగా అయిపోతుంది. అందుకే అవేవి శాశ్వత ప్రాతిపదికన ఉండేవి కావు, సుఖము దుఃఖము అనేటటువంటివి. ఆనందం ఒక్కటే శాశ్వతము, అది మన స్వరూపము కనుక. కాబట్టి ఇప్పుడు నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పైన కనపడిన వస్తువు వల్ల వస్తోందా, లోపల కనపడుతున్న వస్తువు వల్ల లోపల పెరుగుతోందా? ఈ మాటలు వాళ్ళ ఆవిడికి వినపడ్డాయండి, మీరు అడగకూడదు. ఎందుకని? ఆయనకి లోపల కనబడుతున్నాడు, పైన కనబట్టలేదు. వాళ్ళ ఇంట్లో కొమ్మన వాళ్ళ ఇంట్లో బయట కనబట్టలేదు, ఆయనకి లోపల కనబడుతున్నాడు. ఆయనలో హరిహరనాథుడు కనబడుతున్నాడు, దానివల్ల ఆనందము ఉద్భుతమైంది. ఆ ఆనందములో ఆయన ముందు తిక్కనగారికి తిక్కనగారు కనబడుతున్నారు, ఇలా నమస్కారం చేస్తూ కన్నుల నీటితో పక్కకి ఒదిగి నిలబడి. నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడు నా ముందు నిలబడ్డాడు. నిలబడి, తిక్కనా నేను నిన్నొక కోరిక కోరుదామని వచ్చాను. ఎవరు? సర్వేశ్వరుడు. ఎవరిని? తిక్కన గారిని. లోకంలో ఉండే సంప్రదాయం ఏమిటి? అలా కనపడాలని అందరూ కూర్చుంటారు. కనపడిన తర్వాత ఏం చేస్తారు? స్తోత్రం చేస్తారు. తర్వాత ఆయనేమంటాడు? నీకేం కావాలంటాడు. అప్పుడు వీళ్ళు ఏమనాలి? ఏదో అడగాలి. కానీ ఇప్పుడు ఏమైంది? తారుమారైంది. ఈయన అలా ధ్యానం ఏం చేయలేదు, కానీ ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చేస్తే అకస్మాత్తుగా గుర్తుపట్టడేమో అని తండ్రిని కూడా తీసుకొచ్చారు. కొమ్మన గారు చెప్పారు, ఈ శ్లోకానికి సంతోషించి తాను వస్తున్నానని నీకు చెప్పమని నన్ను కబురు చేసి తీసుకొచ్చారు హరిహరనాథుడు అన్నారు. ఇప్పుడు తిక్కన గారి వల్ల ఎవరు సంతోషించారు? తండ్రి గారు సంతోషించారు. తండ్రి గారు ఏం సామాన్యమైన వంశమా? మహాపురుషులు తిక్కన గారి వంశంలో అంతా. ఇప్పుడు ఆయన నిలబడి అన్నారు, తిక్కనా నాదో కోరిక స్వామి, సమస్త జగత్తుకి కోరికలు తీర్చగలిగిన వాడివి, నీ కోరికనే తీర్చడమా? ఏమి ఆజ్ఞ? మీకు నేను ఏదైనా చెయ్యడం అంటే మీరు నన్ను పనిముట్టుగా వాడుకుని నా చేత చేయించుకుని నాకు ధన్యతనివ్వడం, ఇది నేర్చుకోవలసింది. నేను ఇది అని ఎప్పుడూ చెప్పకో, నేను ఇదిగా స్వీకరింపబడ్డానని చెప్పు, అప్పుడు ధన్యత. లేకపోతే ఎన్ని ఉన్నా ఇంటూ సున్నా, ఎందుకు పనికిరావు. నేనని ఎన్నడూ చెప్పవద్దు, ఈశ్వరానుగ్రహం చేత నాకు ఇది సంక్రమించిందని చెప్పాలి. హనుమని కౌగలించుకుని శ్రీరామాయణంలో, నీకు నేనే ఉపకారం చేయగలను, మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపీహి నరహా ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం. నేను నీకేం ప్రత్యుపకారం చేయగలనని రాముడంటే, నా చేత మీరు సేవ చేయించుకోవడమే నాకు ఉపకారం అన్నారు హనుమ. ఇది నేర్చుకోవలసిన విషయం. మనిషి తిక్కన గారు అన్నారు, ఇంకొకడైతే విర్రవీగిపోవాలి ఈ స్థితికి. ఆయన అలా విర్రవీగిపోలేదు. ఆయన అన్నారు, లోకముల కోరికలు తీర్చగలిగిన వాడివి, నేను నీకు తీర్చడం ఏమిటి? అంటే నీ కోరిక తీర్చిన వాడను నేనన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను ఉపకరణంగా స్వీకరించబోతున్నావు. నా జన్మ ధన్యమైంది తండ్రి, ఏమి ఆజ్ఞ నా చేత ఏం చేయించుకోబోతున్నావు అన్నారు. ఇది వినయం. అంటే హరిహరనాథుడు అన్నాడు, మహాభారతం మిగిలినటువంటి పర్వములన్నీ ఆంధ్రీకరించి నాకు అంకితమిస్తావా అని అడిగాడు. ఎంత గొప్ప తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు గర్వపడవలసిన సందర్భం. ఆయన విగ్రహాలు పెట్టుకోవాలి, ఆయన ఫోటోలు పెట్టుకోవాలి, ఆయనకి పూజ చెయ్యాలి, ఆయన మీద ఒక పద్యం నేర్చుకుని మనం తరించాలి. ఇది తిక్కన గారంటే.
ఆయన అన్నారు అంతకన్నా భాగ్యమా తండ్రి, అంటే నేను నిన్నే ఎందుకు అడిగానో తెలుసా, అంకితం ఇవ్వమని. నేను నిన్నే అడగడానికి ఒక కారణం ఉంది, వేదము యొక్క హృదయమును అర్థం చేసుకుని అనుష్ఠించావు కనుక. వేదము యొక్క హృదయము శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే పదార్థం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. కాబట్టి శివకేశవ భేదం లేకుండా నువ్వు పరతత్వాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నావు. అందుకే నీ ప్రవర్తన చేత, నీ అనుష్ఠానం చేత నేను తృప్తి పొందాను. తిక్కన నీకు నేను అనుగ్రహిస్తున్నాను, మహాభారతాన్నంతటిని ఆంధ్రీకరించి నాకు అంకితం ఇయ్యన్నారు. అంతకన్నా ఆనందమా తండ్రి, తప్పకుండా మీకు అంకితం ఇస్తానన్నారు. ఇప్పుడు చెప్పండి, మహాభారతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వాలి అంటే అరణ్య పర్వంలో శేషాన్ని కానీ తిక్కన గారు పూర్తి చేస్తే అంతకు ముందు ఉన్న భాగం నరుడికి అంకితమైంది నన్నయ్య గారి వల్ల. ఇప్పుడు అందులో మిగిలిన సగాన్ని మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వడం అంటే నరోచ్చిష్టం అది. అందుకని తిక్కన గారు విరాట పర్వం దగ్గరికి వెళ్ళారు, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి విరాట పర్వం నుంచి ప్రారంభం చేసి 18వ పర్వం వరకు పూర్తి చేశారు. దీన్ని హరిహరనాథుడికి అంకితం చేశారు. అంతటి మహానుభావుడు ఆయన ఆ విరాట పర్వాన్ని ప్రారంభం చేస్తూ పరమ మంగళప్రదంగా అందులో పాత్రలని పరిచయం చేస్తూ రేపటి రోజున మహాభారతంలో విరాట పర్వంలో ఇంకా అక్కడి నుంచి అంటే అరణ్యవాసం పూర్తి అజ్ఞాతవాసంలోకి పంచపాండవులు ద్రౌపదీ సహితంగా ప్రవేశిస్తూ ఉంటారు. ప్రవేశించే ముందు ఉండేటటువంటి కథాభాగంతో నేను రేపటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను. ఇవాళ మహాభారతానికి సంబంధించిన నేపథ్యాన్ని ఆవిష్కరించడం అనేది చాలా చాలా అవసరం కనుక తిన్నగా విరాట పర్వాన్ని ప్రారంభించడం కన్నా మహాభారత ప్రయోజనమును గురించి నాలుగు మాటలు చెప్పడం ధర్మం కనుక ఇవాళ ప్రసంగాన్ని ఆ నేపథ్యాన్ని ఆవిష్కరించడానికి తీసుకున్నాను. యథార్థానికి విరాట పర్వం మొదలుపెట్టినట్టే. ఎందుకంటే శ్రీయన గౌరినాభరగు చెల్వకు చిత్తము పల్లవింప అన్న శ్లోకం, అలాగే కరుణారసము పొంగి జ్వరపెడు చట్పున శిశిరీక అమృతంబు జలువారా అన్న శ్లోకం అన్న పద్యం, ఇవి తిక్కన గారు ఆంధ్రీకరించినటువంటి విరాట పర్వంలో ప్రారంభంలో ఇచ్చినటువంటి పద్యాలే. కాబట్టి రేపు విరాట పర్వం యొక్క ప్రారంభాన్ని మనం చక్కగా చేసుకుందాం. రేపు మిగిలినటువంటి భాగాన్ని ప్రారంభం చేస్తాం.